గడిచిన కాలం నుంచి మీరు ఎక్కడ నేను భద్రపరిచి ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మేము ప్రభా నిడిక్ నైటింగ్ వర్క్ షాప్ లో మేము జాయిన్ అవ్వడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా మేము ప్రభా మరి మాకైతే ఆలోచన లేదు కానీ ప్రభా నీ దాసుడికి ఆలోచన పుట్టించి అలాగే మరి దానికి తోడు మరి రాజేష్ గారిని మా ప్రభా మా కోసం మీరు నడిపించి మీరు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా ప్రభా మేము ఏ విధంగా నేర్చుకోవాలో నీ ప్రణాళిక చొప్పున మీరు తీసుకువెళుతున్నారని మేము నమ్ముతున్నాం నాయన. ఆశ్చర్యంగా మరి ఎందు ప్రభాకర్ గారితో ప్రభా అయ్యా ఎప్పుడో నేర్చుకున్న ఛందస్సు మరి తెలుగులో ఉన్న ప్రతి విధమైన గ్రామర్ మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన ఈ రోజు మరి రావాల్సిన బిడ్డలు మీరు త్వరపెట్టి జాయిన్ అవ్వడానికి కృప చూపించండి నాయన. ఈ సిస్టమ్ అంతటిని మీ చేతుల్లో పెట్టుకోండి ప్రభా. మరి నాయన ఈ రోజు మరి ఈ వారానికి మరి లాస్ట్ క్లాస్ గా ఉంటుండగా ప్రభా మరి ఈ రోజు మరి నీ నీ బిడ్డని మరుగుపరిచి ఏ విషయాలు అయితే మాకు చెప్పాలని మీరు నిర్ణయించారో ప్రభా ఆ విషయాలు ఆయన చెప్తుండగా ప్రభా అయ్యా మరి మీరే మాతో ఉండండి నాయన. మరి ఎంతో ప్రయాసపోవచ్చు ప్రభా ఎంతో ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినప్పటికి అలసటి నేను పక్కన పెట్టి ప్రభా నీ బిడ్డలకి తనకు తెలిసిన జ్ఞానాన్ని బోధించాలనే ఆసక్తి నా బిడ్డలకి ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. నీ దీవెన నా బిడ్డకి మరి నాయన ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి. ఆది నుంచి అంతం వరకు మీ అధ్యక్షతన ఈ కార్యక్రమం అంతటిని జరిగించమని వేడుకుంటూ ఈ కొద్ది విన్నపములు క్రీస్తు పాదంలో చెంత సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అమ్మా వందనాలండి. థ్యాంక్ యూ. ఈరోజు పాస్టర్ గారు కొంచెం ఆలస్యంగా జాయిన్ అవుతారు. అలాగనే ఎండ్లూరి ప్రభాకర్ గారు కూడా కొంచెం ఆలస్యంగానే జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వారికి ఇదే సమయంలో ఇంకొక మీటింగ్ ఉంది. సో ఆయన ఆ మీటింగ్కి జాయిన్ అయ్యి మన దగ్గరకు రావాలి. సో ఆ కారణం చేత కొంచెం లేట్ అయ్యేలా ఉంది. అయినా కానీ వస్తారు. ఏమండి ఇకపోతే జాన్ చార్లెస్ గారు వస్తారు, మిగిలిన వాళ్ళందరూ వస్తారు. కొంచెం ఆలస్యం అవుతుంది. ఇంకా ఎలాగా చివరి రోజు కదా అని అవునండి. జాన్ చార్లెస్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారండి, ఇక్కడ సిటీలో లేరు. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఏవో డిస్కషన్స్ కోసం వెళ్ళారట. ఆయన నాకు ఎప్పటికప్పుడే మెసేజ్ పెడుతున్నారు, బ్రదర్ వస్తున్నానండి ఈ వేళ అని చెప్పి మెసేజ్ పెట్టారు. వెల్కమ్ అని పెట్టాను నేను ఆయనకి. ఇది ఏది రాజకుమార్ గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనం గత మన ఎండ్లూరి ప్రభాకర్ గారు ఎన్ని వారాలు బోధించారు మనకి, మూడు వారాలా? ఇది మూడో వారం సార్. ఫస్ట్ వారంలో ఏం చెప్పారు? ఫస్ట్ వారం సార్ మొత్తం చూడండి సార్, చూసి చెప్పండి సార్. చెప్పండి చూసి చెప్పండి సార్, రివ్యూ లాగా. అలా సార్ అన్మ్యూట్ చేసుకోమని రాజకుమార్ గారు, అది అన్మ్యూట్ చేసుకోండి. యా సార్ సార్ చెప్పండి ఏమేం చెప్పారు. ఫస్ట్ సార్ ఫస్ట్ లో సార్ ఛందోబద్ధంగా క్రైస్తవ పాటలు రాయడం ఎలా ఆ అంశం మీద మాట్లాడారు సార్. ఓకే. అందులో సంకీర్తనలు పాటలు గేయాలు ఉంటాయని అవన్నీ కూడా భక్తి సాహిత్యంతో కూడినవని, సాహిత్యం అయితే
రెండు రకాలండి సార్, మాతా సాహిత్యం, మాత్రా సాహిత్యం, దేశీయ సాహిత్యం అని. ఓకే, మాత్రా సాహిత్యం శిష్ట సాహిత్యం అని కూడా అంటారని కూడా చెప్పారు సార్. అందులో సారు 11వ శతాబ్దం నన్నయ్య కాని నుంచి మొదలెట్టారు సార్. ఫస్ట్ రోజున క్లాస్ చాలా డీప్ గా వెళ్ళిపోరు అనుకున్నాం కదా సార్. అవన్నీ ఒకైతే ఎత్తే సారు మనకి 1833లో తెలుగులో మొట్టమొదటి కీర్తన పురుషోత్తమ చౌదరి రాశారని, అలాగే క్రైస్తవ మొట్టమొదటి కావ్యం గుర్రం జాషువా గారు రాశారని, మోదుకూరి జాన్సన్ గారు మొట్టమొదటి తెలుగు సినీ కవి అని క్రైస్తవ సంబంధంగా అని చెప్పారు సార్. సార్ అలాగే మాత్రా గణాలు, మాత్రా గణము చెప్పారు సార్. అందులో ఇంద్రగణాలు 6 రకాలుగా ఉన్నాయని, సూర్యగణాలు 2 రకాలని, ఇంద్రగణాలు నగలము. ఐదు నిమిషాలు మాట్లాడండి ప్లీజ్. రాజ్కుమార్ గారు చెప్పండి సార్. మళ్ళీ సార్ అంటే మొదటి మొదటి వారంలో వారు చెప్పిన టూకీగా పై పై డీటెయిల్గా చెప్పండి. సబ్జెక్ట్ లోకి వెళ్ళదు, బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పండి చాలు. మొదటి వారంలో ఇవే సార్, మాతా గణాలు, అందరు ఇంద్రగణాలు అని, సూర్యగణాలు అని, తర్వాత తిస్రగతి సార్, చతురస్రగతి, మిశ్రగతి, అవన్నీ కూడా మొదటి వీక్ లో చెప్పారు సార్. అవును, తర్వాత వారంలో సార్ అయ్యా నేను ఆ వారం డ్యూటీలో ఉన్నాను. అమృతరాజు చెప్తారు సార్. అయ్యా రాజేష్ గారు ప్రైజ్ లార్డ్, బాగున్నారా? బాగున్నా సార్, బాగున్నారా? వెల్కమ్ అండి, వెల్కమ్, బాగున్నాం. షాలి ప్రైజ్ లార్డ్, అమృతరాజు గారు మీరు చెప్తున్నారా, రెండో వారంలో మన ఇండ్లూరి ప్రభాకర్ గారు మనకి ఏమి బోధించారో జస్ట్ టూకీగా చెప్పండి చాలు, వివరణాత్మకంగా అక్కర్లేదు, ప్రాణ అంశాలు చెప్పారు అని చెప్తే చాలు. అన్మ్యూట్ చేసుకోండి అమృతరాజు గారు. అవలేదు అయిందండి. ఓకే, ఆయన చందోబద్ధంగా క్రైస్తవ పాటలు రాయడం ఎలాగా అన్న దాని గురించి చెప్పారు. దానికి ఉదాహరణ సంకీర్తనం పాట అని, భక్తి సాహిత్యం అని, మార్గ సాహిత్యం అని, వీటికి సాహిత్యాల గురించి అందులో క్లాసిఫికేషన్ అవి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత శతాబ్దం 11వ శతాబ్దం నన్నయ్య అంటే మామూలుగా ముగ్గురు కవులు ఉన్నారు కదండి, వాళ్ళు ఏవేవి వాళ్ళు ఏ శతాబ్దాల్లో వాళ్ళు ఉండడం జరిగింది, వాళ్ళు రాసిన ఏమిటి అన్నది చెప్పుకొచ్చారు. తర్వాత శివకవులు ఉన్నారు, శివకవులు అనే వాళ్ళు ఉండేవారు, వాళ్ళు కూడా మోస్ట్ సీనియర్స్ అని చెప్పుకొచ్చారు. శివకవులు బుర్రకథలు అవి ఎక్కువగా రాశారని, రగడలు అనేవి ఉన్నాయని వాళ్ళ రైటింగ్స్ లో చెప్పారు. అదే విధంగా 1597 లో శ్రీకృష్ణదేవరాయలు ఉన్నటువంటి కాలంలో కూడా ఈ సాహిత్యం గురించి వాటి నుంచి ఆదరణ ఎక్కువగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత 1597 లో జెసూట్ సాహిత్యం అని సృష్టించారు.
అంటే ఫ్రెంచ్ పీపుల్ ఎవరు అనుకుంటారు వాళ్ళు. తర్వాత 1730లో సర్వేశ్వర మహత్యం అనేది ఒకటి ఇది చేయడం జరిగింది. 1833లో మాత్రం పురుషోత్తమ్ చౌదరి గారు మోదుకూర్ జాన్సన్ వాళ్ళు మామూలుగా పురుషోత్తమ్ చౌదరి గారు ఆ టైంలో 1833లో ఆయన ఇది ఉన్నారని చెప్పేసి ఆయన సాహిత్యం మామూలుగా పాట మొట్టమొదటి రాయడం అనేది జరిగిందని. ఈ వారంలో డాక్టర్ మన ఇండ్లూరి ప్రభాకర్ గారు మనకు బోధించిన విషయాలు టూకీగా చెప్పు, వివరణాత్మకంగా అక్కర్లేదు. ఏ ఏ సబ్జెక్టులు ఆయన ఎత్తుకున్నారో ఆ సబ్జెక్టులో మనకి ఏం బోధించారు రెండు ముక్కలో చెప్పాయి అంతే. గత వారానికి ముందు వారం నుండి నేను చెప్పారో విషయాలు మళ్ళీ పునశ్చరణ చేసుకున్నాము. ఈ వారంలో శాలిమిశ్రాయిల్ అంకుల్ గారు అడిగినటువంటి గజల్స్ గురించి మొదట ఆరంభించారు. అసలు ఆరంభించడమే ఈ యొక్క మాత్ర ఛందస్సు గురించి గజల్స్ గురించి ఆరంభించారు. ఒక ముక్కలో చెప్పాలంటే గజల్స్లో 20 నుండి 25 మాత్రలు ఉండాలని చెప్పి చెప్పారు. తర్వాత తనకు కలిగినటువంటి అంకుల్ గారికి కలిగినటువంటి ఆత్మప్రేరణ బట్టి గజల్స్ మాత్రమే కాకుండా కథలు కూడా రాయాలి అని చెప్పి కథల గురించి కూడా 7 విషయాలు పెద్దలు ఏవైతే తెలియజేశారో చెప్పారు. స్వరూపం చెప్పారు మొత్తం. ఇలాగ పూర్తి స్ట్రక్చర్ అందించారు. కథ గురించి 7 అంశాలు ఒకటే కాదు, కథ స్వరూపం మొత్తం చెప్పేశారు ఆయన. స్ట్రక్చర్ అంతా చెప్పారు. ఇది ఈ వారం నేర్చుకున్న విషయం. మనం నేర్చుకునేది ఏంటంటే గజల్ దాని స్వరూపము, కథ దాని స్వరూపము నేర్చుకున్నాం. అది పాయింట్. అంటే వాగ్మయం అంటే ఏమిటి అన్నది చెప్పారు. వాగ్మయం అనే దాని గురించి నిన్న చెప్పారు. సాహిత్యం అంతే. వచ్చారు వేరే మీటింగ్ కనిపించేసి వచ్చాను. మీరు సిద్ధంగా ఉన్నట్టయితే మేము ఈ సమయం మీకు ఇస్తాం. ఓకే తప్పకుండా. రైట్ సార్, పవర్ టు యూ సార్. థ్యాంక్ యూ అందరికి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ప్రైజ్ సార్ ప్రభాకర్ గారు. వాస్తవానికి నేను కూడా నేర్చుకోవడానికి ఒక యూనివర్సిటీకి వెళ్ళాలి అంటే ఇంచుమించు చాలా మంది సాహితీవేత్తలు ఒక చర్చావేద కింద ఉన్నటువంటి ఒక సాహితీ కార్యక్రమం అది. నా మాట వినపడుతుంది సార్ అందరికి? ఒక సాహితీ కార్యక్రమం సడన్ గా వాళ్ళు ఈ రోజు కింద అనౌన్స్ చేశారు. అయితే నేను మరి మీకు మాట ఇచ్చాను కాబట్టి ఇందాక రాజేష్ గారికి చెప్పాను సార్ అక్కడ కనిపించేసి వచ్చేస్తానని. జస్ట్ నాకు కనిపించి వచ్చానన్నమాట. ఎందుకంటే మనము ఇది ఆఖరి రోజు కాబట్టి చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరత ఉంది, ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మీ అందరూ 2021కి గొప్ప కవులుగా రచయితలుగా అవతరిస్తారని నేను ఆశపడుతున్నాను. నా భావన కూడా నేను చెప్పినటువంటి పాఠాలకు, రాజేష్ గారు చెప్పినటువంటి పాఠాలకు మీరు తర్బీతు పొంది కవులుగా రచయితలుగా అవుతారన్నది కాదని ఇక్కడ నా ప్రధాన ఉద్దేశం. మీలో ఉన్నటువంటి సృజనాత్మకతకు రాజేష్ గారు కానీ నేను కానీ ఒక చిన్నపాటి తోడ్పాటునివ్వటం ద్వారా ఆ సృజనాత్మకతను మీరు మరింత మీరు నిబిడీకృతం చేసుకుని మీ మనసుల్లో ముందుకు సాగిపోతారు అనేటటువంటి ఆలోచన ధోరణితో నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను. మీలో విశేషమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు ఉన్న కారణాన్ని బట్టి మీరు ఇక్కడ దాకా వచ్చారని నేను అనుకుంటూ ఉన్నాను. మనకు ఈ విషయాలను గురించి చర్చించక ముందు క్రైస్తవ సాహిత్యానికి ఉన్నటువంటి విశిష్టత మీరు ప్రధానంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది.
మనకు రావటంతోనే క్రైస్తవ సాహిత్యం వచ్చినతో మనకు వచ్చింది. క్రైస్తవ సాహిత్యం వచ్చినతో వచ్చింది. ఆ తదుపరి ఆంధ్రదేశం అంతా కూడా వచనాన్ని ఆహ్వానించింది. బైబిల్ గ్రంథం మనకు వచనమే. రాసినటువంటి పండితులు కూడా ఇది భలే దొరికింది మనకు, మనం ఎప్పటి నుంచి వచనం కావాలని కోరుకుంటున్నాము. క్రైస్తవ పాదిరీలు కూడా వచనమే కావాలని అనుకున్నారు, అడిగారు కాబట్టి ఇంకా వాళ్ళు దొరికిందే తడవుగా అత్యంత సరళమైనటువంటి వచనాన్ని బైబిల్గా తర్జుమా చేశారు. అటువంటి సరళమైనటువంటి వచనం ఇంకా మనకు రాబోదు కూడా. అందుకని బైబిల్లోని ఏమన్నారు అంటే నా భూతో నా భవిష్యతి అని బైబిల్ గ్రంథాన్ని అన్నారు. ఆశ్చర్యం ఏంటంటే బైబిల్ని ఈ వచన రూపంలో మనకు అందించక ముందు సంస్కృతంలో రాయడానికి కూడా ప్రయత్నం చేశారు. సంస్కృతంలో కూడా బైబిల్ ఉంది. తరువాత ఇది పద్య సాహిత్యంలో పూర్తిగా అందిస్తే బాగుంటుందని కూడా ప్రయత్నాలు జరిగినాయి. అది కూడా కొంత సఫలీకృతం అయ్యారు. కానీ ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్, పద్య సాహిత్యంలో బైబిల్ అనేది మనకు రాలేదు. అంటే ఘట్టాలుగా వచ్చినాయి కానీ తర్వాత క్రీస్తు చరిత్రను, దావీదు చరిత్రను, సంసోను కథలను, తదుపరి సంసోను దలీల, యోబు కథ ఇలాంటివి మనకు పద్య రూపంలో ఉన్నప్పటికీ మొత్తం బైబిల్లో ఉన్నటువంటి సారాంశం అంటే కథలను బైబిల్ మొత్తటి పద్య రూపంలో చేయలేదు, సంస్కృతంలో చేశారు. ఇక ఆ రోజు నుండి ఈరోజు దాకా బైబిల్ లాంటి వచనం మనకు అందించబడలేదు. అందుకని వచన సాహిత్యానికి మొట్టమొదటి పుస్తకం ఏమిటి అంటే బైబిలే. ఈ తెలుగు సాహిత్యానికి దానికంటే ముందుగా మీరు బల్లగుద్ది వాదించవలసినటువంటి చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే తెలుగు సాహిత్యం అనేది బతికి బట్టగట్టింది అని అంటే కేవలం క్రైస్తవుల వల్ల. ఈనాడు జంధ్యాలు వేసుకుని పీఠాల మీద కూర్చొని అనేక ఉద్గ్రంథాలు పరిశీలన చేస్తూ చదువుకుంటున్నటువంటి మహాభారతం, రామాయణ భాగవతాలు, ఇతరత్ర రఘువంశము, మేఘ సందేశము, తర్వాత మన తెలుగు సాహిత్యం మొత్తం ఈనాడు బతికి బట్టగట్టింది, పుస్తకాల రూపంలో వచ్చిందంటే క్రైస్తవుల పుణ్యం. ఈ సాహిత్యాన్ని క్రైస్తవులు దీనికి విశేషమైన మేలు చేశారు అనేదానికంటే 180 మంది పాదిరీలే పనిచేశారు. అది ఆశ్చర్యం. వాళ్ళు వచ్చింది దేవుని సేవకైనా తెలుగు సాహిత్యంని చూచి వాళ్ళు చెలించిపోయి వాళ్ళు సొంత డబ్బులు పెట్టి దానికోసం విశేషమైన కృషి చేశారు. సొమ్ము ఒకటిది సూకోకూడదని మహాభారతాన్ని క్రైస్తవ మిషనరీలు క్రైస్తవులు బతికిస్తే, భాగవతాన్ని బతికిస్తే మీకు తెలుసా తెలుగులో అచ్చు అక్షరాలను పోసినటువంటి వాడు, అచ్చును తయారు చేసినటువంటి వాడు బెంజమిన్ షుల్జ్ అనే దేవుని సేవకుడు, రెవరెండ్ బెంజమిన్ షుల్జ్ అనే దేవుని సేవకుడు. ఎంతోమంది దేవుని సేవకులు ఈ తెలుగు భాష కొరకు విశేషమైన కృషి చేశారు. నేను వాస్తవానికైతే నేను ధారాపాతంగా ఏడవలసినటువంటి అవసరం ఉంది. అంత ఏడుపస్తులు తలుచుకుంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ తెలుగు భూమిలో, భారతదేశం మొత్తంలో అక్షరాలు భిక్ష పెట్టినటువంటి వారు, ఈ హిందూ మత గ్రంథాలను కలెక్ట్ చేసి బతికించినటువంటి వాళ్ళు, తర్వాత పత్రికలు నడిపినటువంటి వాళ్ళు, ఈ సాహిత్యాన్ని పెంచి పోషించినటువంటి వారు క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవులు, విదేశీ మిషనరీలు, దేవుని సేవకులు ప్రత్యేకంగా ఎన్నెన్ని డిక్షనరీలు తయారు చేశారండి. బ్రౌన్ గారు ఒక్కరే కాదు, మీకు బ్రౌన్ గారు పేరు ఎత్తారు కాబట్టి చెబుతాను మీకు నేను కొన్ని విషయాలు.
బ్రౌన్ గారు పేరు ఎత్తారు కాబట్టి చెబుతాను నేను. మెకెంజీ గారు ఇప్పుడు బ్రౌన్ గారు నాన్నగారు విలియం గారు దేవుని సేవకుడు. ఆయన హీబ్రూ గ్రీక్ భాషలో బెంగాలీ భాషలో అనర్గళంగా మాట్లాడగలిగేటటువంటి వాడు. ఆయన ఇంట్లో ఎప్పుడు చూసినండి ఒక 50 మంది పండితులు ఉండేవారు. అది విదేశీ మిషనరీలు స్వదేశీ పండితులు 50 మంది. బ్రౌన్ ద్వార గారు తనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సివిల్ సర్వెంట్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీతం ఒక్క రూపాయి కూడా తన సొంతానికి వాడుకోలేదు. పైపెచ్చు తన ఆస్తిని తన దేశంలో అమ్మి తన బంధువుల ద్వారా పోషింపబడి దాదాపు తను బతికున్నటువంటి 45 ఏండ్ల కాలం ఆయన తెలుగు సాహిత్యాన్ని ప్రతి పుస్తకాన్ని వేమన సాహిత్యం చదువుకొని రఘువంశము మహాభారత రామాయణ భాగవతాదులు అన్ని డిక్షనరీలు అన్నీ కూడా ఆయన టీకా తాత్పర్యంతో తెలుగులో రాయించాడు పండితులు పోషించి. ఆయన ఇంటిలో ఎప్పుడు కూడా ఈరోజు తక్కువ ఉన్నారు పండితులు హాజరయ్యారు సెలవు పెట్టి అనుకుంటే 25 మంది పండితులు ఉండేవారు. మ్యాక్సిమం నెలకొచ్చి 50 మంది పండితులకు ఆయన జీతాలు ఇచ్చి పోషించాడు 45 సంవత్సరాల పాటు. ఎవరండి దేశానికి సేవ చేసినటువంటి వారు? మీకు ఇక్కడ కొన్ని నిఘంటువులను పరిచయం చేస్తాను. మన దేశంలో మొట్టమొదటి తయారైనటువంటి నిఘంటువు ఇదే మొట్టమొదటి నిఘంటువు. జంటు నిఘంటువు అంటారు. ఇది పోర్చుగీస్ వాళ్ళు తయారు చేసినటువంటి నిఘంటువు. తర్వాత విలియం బ్రౌన్ అనే ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యక్తి ఈయన జంటు నిఘంటువును ఈయన ఒకటి తయారు చేశాడు. కాంబెల్ అనేటటువంటి ఒక మిషనరీ ఈయన కూడా పాస్టర్ గారే ఆయన ఒక నిఘంటువును తయారు చేశాడు. మోరీస్ అనేటువంటి ఆయన నిఘంటువును తయారు చేశాడు. ఇందాక మన రాజీ సార్ అన్మ్యూట్ అయింది చూడండి అన్మ్యూట్ చేయండి అన్మ్యూట్ చేయండి సార్ మ్యూట్ అయిపోయింది. మోరిస్ నిఘంటు అనే ఒక నిఘంటు ఉంది. ఇందాక రాజేష్ గారు చెప్పినట్టుగా బ్రౌన్ ద్వార గారు ఒక నిఘంటువును తయారు చేశారు. ఇవన్నీ క్రైస్తవ మిషనరీలు తయారు చేసినటువంటి నిఘంటు. తర్వాత రెవరెండ్ పెర్సివల్ గారు అని ఒక ఆయన ఒక నిఘంటువు తయారు చేశాడు. ఆ తర్వాత గెలిటి ద్వార గారు ఒక నిఘంటువు తయారు చేశారు. ఆ తర్వాత మనకు వచ్చినటువంటి తెలుగు వాళ్ళు ఒక శంకరనారాయణ నిఘంటువు చెన్నై సూరి నిఘంటువు ఒకటి తయారు ఈ తెలుగు చిట్టి రామయ్య గారని ఒక నిఘంటువు తయారు చేశారు. సూర్యరాయాంధ్ర నిఘంటువు అందరూ చేసినటువంటిది. ఇవన్నీ నిఘంటువులు రాయడానికి మూలము క్రైస్తవ మిషనరీ. అసలు నేను మీకు క్లాసులు ఇదే చెబుదాం అనుకున్నాను. ఎందుకంటే నేను టాక్ షోలు మాట్లాడతాను ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇది ఒక్కొక్క అంశంగా మనం చెప్పాలనుకుంటున్నాం కాబట్టి టాక్ షో నేను తయారు చేస్తానండి ఖచ్చితంగా. క్రైస్తవ వాహిని అనేటటువంటి అంశం ఒక బ్యానర్తో ఎండ్లూరి ప్రభాకర్ టాక్ షో సాహిత్యం మీదనే ప్రతి పుస్తకాన్ని ప్రతి అంశాన్ని మీకు హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ తయారు చేసి యూట్యూబ్లో పెడతాను. అంచేత మీరు అవన్నీ చక్కగా విని ప్రేరణ పొందొచ్చు. ఈ దేశానికి అన్ని రకాలైనటువంటి సేవలు అందించడమే కాకుండా ప్రధానమైనటువంటి సేవ సాహితీ సేవ చేసినటువంటి వారు క్రైస్తవ మిషనరీలు. వాళ్ళేమో ఇప్పుడు జన్మ వేసుకుని సంకల పుస్తకం పెట్టుకుంది మా భగవద్గీత అంటున్నాడు. సూర్యలో ఉన్నటువంటి మీ భగవద్గీతని ఆ తాటాకుల మీద రాసినటువంటి మీ భగవద్గీతని కరక్కాయ ఇంకుతో పేపర్ల మీద రాయించి టీకా రాయించి కొన్ని వేల గ్రంథాలను ముద్రించినటువంటి వాడు ఎవరో క్రైస్తవ మిషనరీ. అటువంటి తెలుగు సాహిత్యాన్ని బతికించినటువంటి వాళ్ళు 100 జన్మలెత్తినా మనకు వాళ్ళు మన రుణం తీర్చుకోలేరు. 100 జన్మలెత్తినా ఒకటగా తరగాదు. నేను అతిశయోక్తిగా మాట్లాడటం లేదు. తెలుగు సాహిత్యాన్ని కొద్ది గొప్ప పరిశోధన చేసినటువంటి వాడుగా ఏ మూలను చూసినా క్రైస్తవుడి పాత్ర లేకుండా ఈ దేశం యొక్క పునాది లేనే లేదు. పాఠశాల విద్య కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, బ్యాంకింగ్ వ్యవస్థ కానివ్వండి, బోటనీ డిపార్ట్మెంట్ కానివ్వండి, జువాలజీ డిపార్ట్మెంట్ కానివ్వండి, మీకు ఎన్నెన్ని చెప్పాలా, ఎడ్యుకేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, వైద్య రంగంలో కానీ, అన్ని రంగాల్లో క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి సేవ అంత ఇంత కాదు.
ఈ పరంపరలో క్రైస్తవ సాహిత్యం కూడా మనకు అందిపుచ్చుకున్నటువంటి క్రైస్తవ మిషనరీలు ఉన్నారు. దురదృష్టం, నేను మరలా చెబుతున్నాను, దురదృష్టం ఏంటంటే వాళ్ళు నిస్వార్థంగా చేసినటువంటి సేవ, సేవ చేస్తూనే వాళ్ళు ఏం పనిచేశారో గ్రంథాలు వాళ్ళు రివ్యూస్ రాసి పెట్టారు మిషనరీలు. కానీ వాళ్ళు చేసినటువంటి పని మనం అందిపుచ్చుకోని కారణం చేత ఆ రివ్యూస్ అన్నీ చెదలబెట్టిపోయినాయి. తర్వాత ఆ సాహిత్యం అంతా పోయింది. ఏదో దేవుని మహాకృప వల్ల, కొంతమంది వ్యక్తుల యొక్క కృషి వల్ల కొద్దో గొప్ప ఈనాడు క్రైస్తవ సాహిత్యం నిలబడి ఉంది. ఈ పద్యాలు రాసేవాళ్ళు ఉన్నా, నేను ఒక కవి గారిని అడిగాను, సార్ మీరు రాయండి సార్ అంటే ఏం రాయండి ఆయన, దీని మీద నేను కూర్చుంటే నాకు తిండి దొరకదు అని. నీకు ఒక విషయం చెప్పాలి, నేను నా పర్సనల్ ఇబ్బంది కూడా చెప్పాలి. నాకు ఉద్యోగం చేసిన ఉద్యోగం చేయడం 100 to 1000% ఇష్టం లేదు. నాకు 100 to 150% కాదు, 100 to 1000% నాకు అంత దూరం వెళ్ళి ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. ఏమిటయ్యా ఇష్టం అంటే, ఎవరైనా ఒక ముద్ద పెడితే ఈ దేవుని దగ్గర కూర్చొని దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ ఓపికతో నేను దేవుని పని సాహిత్య రూపంలో చేయాలని, అసలు నేను దానికే డెడికేట్ అయ్యాను. నేను పిలువబడింది కూడా దానికే. నేను సేవ అనే ఆ విస్తృతమైనటువంటి అర్థంలో, సేవ అంటే మరి సిపి బ్రౌన్ గారు కూడా సేవ చేశారు. ఏం సేవ చేశారు? ఆయన సాహితీ సేవ చేశారు. అంటే సాహిత్యం ద్వారా యేసు ప్రభువును ప్రకటించడం. నేను కూడా దేవుని సేవకు పిలువబడింది, ఆ క్రమానికే పిలువబడ్డాను. చర్చిలో పాస్టర్గా పనిచేయడానికి పిలువబడలేదు. ఎవరో మీలాంటి వాళ్ళు సలహా ఇచ్చేవారే, కొద్దిగా సుమారుగా మాట్లాడుతున్నావు చర్చిలో పనిచేయరా పాస్టర్ గారు కానీ వెళ్ళాను నేను. అంటే వెళ్ళాను అప్పట్లో. ఇప్పుడు నాకు 50 ఏళ్ళండి, నేను 29 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అంటే నేను ఒక పెద్ద చర్చికి 700 మంది కాంగ్రిగేషన్కి పాస్టర్ అయ్యే నాటికి నా వయసు 21 సంవత్సరం. మీరు చెప్తే నమ్మండి, అప్పటికి కాంగ్రిగేషన్ 700 మంది ఉండేవారు. నన్ను నిజంగా ఆశ్చర్యం ఏంటంటే, ఆ వయసులో నన్ను వాళ్ళు పాస్టర్గా అపాయింట్ చేసుకోవాలి. నేను బీటీహెచ్ అంటే ఇప్పుడు తర్వాత బోల్డన్ తర్వాత చదివాను అనుకోండి, స్టార్టింగ్ నేను బీటీహెచ్ చదవడానికి కూడా నాకు ఏజ్ లేదు. అసలు నేను 10th క్లాస్ ఎలా పాస్ అయ్యానో అది భగవంతుడికి తెలియాలి. ఎందుకంటే అలాగలాగలాగలా ఏజ్ లేకపోయినా ఎవరో పర్మిషన్ పెట్టారు నా కొరకు చదువుతాడంటే, అసలు 10th క్లాస్ ఏజ్ కాని ఏజ్లోనే నేను 10th పాస్ అయ్యాను. అంటే బహుశా 8th క్లాస్లో చదవలసినటువంటి వాడిని 10th పాస్ అయ్యాను. అలాగా 6 నెలల గ్యాప్లో మళ్ళా పర్మిషన్తో మళ్ళా డిప్లొమా కోర్సు జాయిన్ అయ్యాను. అన్ని స్పెషల్ పర్మిషన్లే, ఎందుకంటే ఏజ్ లేదు. ఇంటర్మీడియట్ చదవాలని 10th క్లాస్ చదవాలంటే ఏజ్ ఉండాలి. ఆ తర్వాత బైబిల్ కాలేజీకి వెళ్తే అసలు 18 ఏళ్ళు నిన్న వాడికే ఎంట్రీ ఉంటుంది. అక్కడ నాతో ఎంట్రన్సే రాయించకూడదు రూల్ ప్రకారం, పొరపాటు రాయించారు నాతో ఎంట్రన్స్. అసలు అప్లికేషన్ రిజెక్ట్ అవ్వాలి, కానీ ఓవర్ లుక్లో నాది యాక్సెప్ట్ చేశారు. నేను ఎంట్రన్స్ రాశాను, 157 మంది ఎంతమంది రాశారు ఎంట్రన్స్. అందులో నా ప్లేస్ 2nd ప్లేస్ వచ్చింది. నాది కర్నూలు పాస్ ఎవరో అబ్బాయి 1st ప్లేస్ వచ్చారు. అయితే తీరా చూసేసరికి డేట్ ఆఫ్ బర్త్లు తేడా కొట్టేస్తుంది. అక్కడ ఈ కుర్రాడికి 17 సంవత్సరాలు కూడా లేవు, మన సీట్ ఇవ్వకూడదు, రిజెక్ట్ చేశారు. అప్పుడు ఒక ప్రొఫెసర్ ఆయన ఎవరో నాకు తెలియదు, తర్వాత ఆయన నాకు గురువు అయిపోయారు, రావల్ జోసఫ్ గారు అని. ఆయనే నా కొరకు ఫైట్ చేసి నాకు చదువుకోవడానికి సీట్ ఇప్పించారు వేదాంత కళాశాల. అంటే ఎందుకు సీట్ ఇప్పించారంటే, నేను ఆయన చుట్టాన్ని కాదు, ఆయన దగ్గర వాడిని కాదు. ఈ కుర్రాడు తెలుగు సాహిత్యం లేదో కొద్దిగా కనిపిస్తా ఉన్నాడు, భలే రాశాడు, 2-3 పద్యాలు రాశాను నేను. పురుషోత్తం చౌదరి గారి పద్యాలు రాశాను. అది ఆయన ఇన్స్పైర్ అయ్యారు. అంటే ఎందుకు చెబుతున్నానంటే, ఇదంతా కూడా తెలుగు సాహిత్యంలో క్రైస్తవ సాహిత్యం అంత విస్తారంగా ఉంది. ఎవడో ఒక దీన్ని పూనుకోకపోతే మరి ఎవరు చేస్తారు? ఆనాడు విలియం కేరీ గారు పూనుకోకపోతే మనకు బైబిల్ వచ్చిందని చెప్పండి. అలా ఆవిడ పిచ్చిదైపోయింది, కొడుకు చచ్చిపోతే సమాధి చేసేవాళ్ళు లేరు, ఒక కొడుకు ఏమో సముద్రంలోనే చచ్చిపోయాడు. మనకు తెలుసు కదా విలియం కేరీ గారి స్టోరీ. ఎవరు చేయాలంటే
అన్ని ఇవ్వు ప్రభు అప్పుడు ఏం చేస్తారంటే నువ్వు దుబ్బే అంటాడు దేవుడు, నువ్వు పోరా ప్రభు నువ్వు దమ్మిడికి పనికిరావు అంటాడు. నీకు 5 తలాంతులు ఇచ్చాను గో అంతే, నువ్వు చెయ్యి 10 తలాంతులు సంపాదించు. నీకు 10 తలాంతులు ఇచ్చాను 20 సంపాదించు, 2 ఇచ్చే 4 సంపాదించు, అంతేగాని కొట్టు నువ్వే పెట్టు అమ్మకం నువ్వే చేయి అంటే కుదరదు. దేవుడు నీకు నాకు వితౌట్ మై సెన్స్ దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. సరే నువ్వు నువ్వు ఏం చదివినా నీకు ఈజీగా అర్థమవుతుంది చదువు అని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి 10th క్లాస్ పుస్తకాలు 8th లో చదివాడు, నాకు ఈజీగా అర్థమయ్యాయి. ఇప్పుడంటే వేరే విషయం, కానీ అంటే ఇదంత దేవుడు ఎందుకు ఇచ్చాడు? తన పని కొరకు, నన్ను ఆడుకోవడం కోసం ఇచ్చాడు. కానీ ఇందాక నేను చెప్పానే స్టోరీ, నాకు ఉద్యోగం చేయడం ససేమీ ఇష్టం లేదు, కుటుంబ పోషణ కావాలి, మరి భార్య పోషింపబడాలి, బిడ్డలు పోషింపబడాలి, బైబిల్ని ఆధారం చేసుకొని బైబిల్ని అడ్డం పెట్టుకొని నేను బతకూడదు. కాన్సెప్ట్ బాగానే ఉంది, ప్రాక్టికల్గా చాలా ఇబ్బంది. మరి ఆధారం చేసుకోకపోతే ఎలా రోజు ఫుడ్ వస్తుంది అంటే ఆ రకంగా ఏదో పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాను. ఉద్యోగమేనా కాదన్న కానీ నేను ఇంట్రెస్ట్గా చేస్తున్నటువంటి ఉద్యోగం కాదు. ఇంకా 10 సంవత్సరాలు సర్వీస్ ఉంది, అది చేస్తానని కూడా నాకు నమ్మకం అయితే లేదు. నేను చేయను కూడా. ఆల్రెడీ ఇంకొక సీక్రెట్ చెప్పి నేను ముందుకెళ్తాను. నేను 3 సంవత్సరాల క్రితం రిజైన్ చేశా. అప్పుడు నా దురదృష్టం కొద్దీ ఆర్జేడీ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఇంటర్మీడియట్ బోర్డు ఒక క్రిస్టియన్ ఉన్నారు, నన్ను పిలిచారు. ఏమయ్యా నీకు పెద్ద ఉద్యోగం అనుకుంటున్నావా, ఇంకా ఇప్పుడిప్పుడే పర్మనెంట్ అవుతున్నటువంటి టైంలో నువ్వు రిజైన్ చేస్తున్నావేంటి అని మేడం అన్నారు. ఆవిడ మేడం క్రిస్టియన్ మేడం. ఆవిడ మేడం అదే నువ్వు పాస్టర్ గారు అని తెలుసాయా, నాకు తెలిసినా కూడా నువ్వు చేయటం కరెక్ట్ కాదు కదా, పిల్లలు ఏం చదువుతున్నారంటే అబ్బాయి బీఎస్సీ చదువుతున్నాడంటే అగ్రికల్చర్ బీఎస్సీ అని చెప్పా, నువ్వు నోరు మూసుకొని వెళ్ళు అన్నారు. పెద్ద ఆవిడ పాపం, అంటే 6 నెలలకి ఇంక రిటైర్డ్ అవుతారు ఆవిడ మహాతల్లి. మేడం లే అని నాకు హితబోధ చేశారు. నీకు తెలుసో లేదో ఆర్జేడీ గారి దగ్గర ప్రిన్సిపల్సే నిలబడి మాట్లాడతారు, అది ప్రోటోకాల్. అది ఆర్జే రీజనల్ జాయింట్ డైరెక్టర్ అంటే 3 జిల్లాలకు అధికారి, ప్రిన్సిపల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ వెళ్తే వాళ్ళే నిలబడి మాట్లాడాలి. అటువంటిది ఆవిడ నన్ను కూర్చోబెట్టి మాట్లాడి కాఫీ తాగుతూ మాట్లాడారు, బికాస్ ఆఫ్ నేను దేవుని సేవకుండా. నేను అన్నాను మేడం లేదు మేడం, నేను నాకు లిటరేచర్ వర్క్ ఉంది మేడం చేయాలి, అని చేత నేను మానేస్తాను మేడం అని చెప్పేసి అది లెటర్ రాసివని లెటర్ తీసుకున్నాడు. లెటర్ తీసుకొని ఈనాటి వరకు నా లెటర్ ఆమోదం అవ్వలేదు. అంటే ఏమో మరి ఎందుకు ఆమోదం అవ్వలేదు అంటే నేను చెప్పలేను మరి కారణం. అదే ఏమైనా ఈ సాహితీ సంబంధమైన పనిలో నేను విస్తారంగా ఎన్ని చేతులు ఉంటే ఎన్ని చేతులు వేసి ఎంత టైం ఉంటే అంత టయాన్ని దీనికి కేటాయించి దీన్ని ఏదో నాకు తోచిన విధంగా, అంటే నాకు తోచిన విధంగా అంటే నాకు ఉన్నకాడికి సమయం ఉన్నకాడికి దీన్ని ఒక విధానంలో దీన్ని తెలుగు ప్రజలకు అందిద్దామనే ఒక తపన మీరందరూ ప్రార్థన చేయాలా. అయితే గీతే సందర్భం వచ్చినప్పుడు ఒకవేళ నేను మీతో నేను టచ్లో ఉంటే, లేక మీరు నాతో టచ్లో ఉంటే, మీరు తగినటువంటి దీనికి సహాయ సహకారాలు కూడా అందించాలని నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ వారం 10 రోజులు ఏం చెప్పారో సార్ చెప్పారు, అడిగారు కాబట్టి నేను మరలా పునశ్చరణకు వెళ్ళడం లేదు. డైరెక్ట్గా మీకు కీర్తనలు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో 474వ కీర్తన చూడండి మీరు, సారీ 447వ కీర్తన చూడండి. 447వ కీర్తనలో సృష్టిపిత సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వము, అలతి అలతి పదాలకు భిన్నంగా రాయబడినటువంటి పల్లవి ఇది. అయితే గీతే మిగతా వచనాలు కూడా మిక్స్డ్గా రాయబడినటువంటి పదాలు, అంటే మిక్స్డ్ అంటే బరువైన పదాలు ఇందులో ఉన్నాయి, బరువు కాని పదాలు కూడా ఉన్న ఇందులో ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే ఇవి అన్ని బరువైన పదాలుగానే మనకు కనిపిస్తాయి. సృష్టిపిత సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వము, దేవునికి కానుకలు ఇచ్చే సందర్భంలో రాయబడినటువంటి పాట. డివి డానియల్ గారని లూథరన్ మిషన్లో గొప్ప సంఘ కాపరి, గొప్ప సాహితీవేత్త, అద్భుతమైనటువంటి కీర్తనాకారుడు ఈయన. మీరు చాలామంది చూసే ఉంటారు ఆయన,
మహాహాస్య చతురత కలిగినటువంటి ఒక గొప్ప రచయిత. ఇక్కడ ఏమంటాడంటే, ఎందుకు దేవునికి సమస్తం సమర్పించాలి అంటే, భూమి ఆకాశము నీవే, భూధర శిఖరములు నీవే, భూప్రజలు నీవారే, బలశౌర్యములు నీవే, మా వెండి బంగారములు నీవే, మాకున్న వరములు నీవే, మా దేహములు మా గేహములు మా జీవితము నీవే, వెలలేని గాలి వెలుతురు, విలువైన పాడి పంటలు పాడి పైరులు, వివిధములైన దీవెనలు నీ కరుణావర్షములు. ఖండగతిలో చాలా తక్కువైన పదాలు వాడండి, తక్కువైన పదాలు అంటే లైన్ టు లైన్, ఇది ఇటు అడ్డంగా పెట్టారు కాబట్టి ఇది మీకు అటు పెద్ద కీర్తన కనిపిస్తుంది. ఎంత శ్రేష్టమైన పాట అంటే, కవి ఎలా ఊహించాడండి ఈ పాటని, మేమిచ్చు కానుక ఏ పాటిది, మీ ప్రేమకు మీ ప్రేమ ఏ ప్రేమ నీకు సాటిది, సారీ మేమిచ్చు కానుక ఏ పాటిది ఏ ప్రేమ నీకు సాటిది. అసలు ఈయన కీర్తన మనం 100 వచనాలు తవడక్కల, ఈ ఒక్క లైన్ తవిడితే సరిపోతుంది. మనం డబ్బులు ఇవ్వడానికి, దేవుని కొరకు డబ్బులు ఇవ్వడం కొరకు బోలెడని కండిషన్స్ ఉన్నాయి మనకి. పాస్టర్ గారు అంటారు, మీరు ఈ సంఘానికి వస్తున్నారు కాబట్టి సంఘానికి మీరు దశమ భాగం ఇవ్వాలని అంటారు. సరే, అది ఒక పెద్ద సబ్జెక్ట్, బైబిల్ అవగాహన లేని కారణం చేత రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఏ రూపంలో మీరు కానుకిచ్చినా, మీరు మీ తల్లి సంఘానికి ఇచ్చినా, భోజనం లేని వారికి ఇచ్చినా, పేదవాళ్ళకి ఇచ్చినా, ఇతర పాస్టర్ గారికి ఇచ్చినా, లేకపోతే సాంఘిక సేవ కొరకు మీరు డబ్బులు ఇచ్చినా, దేవుని పేరుతో ఇచ్చే కానుక ఏ పాటిది ఏ ప్రేమ నీకు సాటిది, మోక్షనాథ యేసు ప్రభు అంగీకరించు విభో. ఇది మామూలుగా ఉన్న పదాలే, కానీ బీభత్సమైనటువంటి అర్థాలండి ఇందులో అంతా. ఇటువంటి కీర్తన మనకి కానుకలు ఇచ్చే పాటలు ఏమైనా ఉంటాయా అని నేను చూశా. ఎవరైనా ఆధునిక కాలంలో రాశారంటే రాశారు, కానీ ఎక్కడ కూడా మనం గుర్తుపెట్టుకొని పాడగలిగినటువంటి పాటలు ఏమి లేవు. ఏలూరులో ఒక పాస్టర్ గారు ఉన్నారు, జే ఆశీర్వాదం గారని ఉండేవారు ఆయన. అంటే ఆయన నేను అత్యంత ముసలితనంలోనే చూశా. ఎప్పుడు చూశానంటే 30 ఏండ్ల క్రితం చూశాను నేను, 90లో ఆయన చూశాను నేను. అప్పటికే ఆయన వృద్ధుడైపోయి ఉన్నాడు, బహువృద్ధుడైపోయినటువంటి వాడుగా ఉన్నాడు. 1990కి వృద్ధుడంటే అప్పటికి ఆయన వయసు 87 సంవత్సరాలు ఎంత అన్నారు అంటే, 1930 నుంచి ఆయన సేవ చేస్తామన్నారు. ఆయన అనేక పాటలు రాశారు, పాస్టర్ గారు, ఆయన కవి పాస్టర్ గారు. ఆయన డ్రమ్ము మీద ఏ డప్పు వాయించేవాడు కూడా వేయనటువంటి విన్యాసాలు వేసేవాళ్ళు ఆయన. మరి ఆ కళ ఎలా అభిన్నం మనకు తెలియదు. వాళ్ళ పిల్లలు కూడా దేవుని సేవకులు అయ్యారు, కానీ కొత్త ఒట్టి వ్యక్తులు కానీ అయ్యారు వాళ్ళు, మామూలు దేవుని సేవకులు అయ్యారు. డ్రమ్ము మీద ఆయన ఎన్ని విన్యాసాలు వేసేవారంటే, ఒక 2 గుర్తు చేస్తాను మీకు. తప్పెట మీద తప్పెట వాయించే వాళ్ళు ఎన్ని విన్యాసాలు చేస్తారో డప్పు, అలానే మంగళ వాయిద్యాల మీద ఈ డోలకు అవి ఉన్నాయి కదా, ఎన్ని విన్యాసాలు వాయిస్తారో అన్ని విన్యాసాలు ఈ డ్రమ్ము మీద వాయించేవాడండి. ఆయన రాసిన ఒక పాట మీకు గుర్తు చేస్తాను. ఆ పాట ఏంటంటే, మనందరికీ తెలుసు, అబ్రాహాము నడిగేను ప్రభువప్పుడు, ఇస్సాకును బలిగా ఇవ్వనెను, నీ పిల్లల సేవకు ఇచ్చేదవా నీవిచ్చేదవా, సమర్పణ చేయు ప్రభువునకు, నీ స్నేహము సనము సమయమును. నిజంగా అండి ఆ పాట వింటా ఉంటే, ఆయన పేరు చెప్పండి అయ్యా ఒకసారి. జే ఆశీర్వాదం గారు ఆయన పేరు. లేరు ఆయన ఇప్పుడు, 1930 నాటికే ఆయన పెద్ద ఏమంటారు, ఆయన పెద్ద వృద్ధుడు. ఆయన రాసినటువంటి ఈ పాట సమర్పణ చేయము ప్రభువునకు అనే పాట. నేను
అలా లైన్ లో ఉండండి. పాటలు లేదు మీ దగ్గర ఉందండి? ఎవరి దగ్గర పాట వచ్చండి, కానీ దీంట్లో లేదు. ఉద్యోగంలో ఉండేది, ఉద్యోగేతం లేదు. ఇప్పుడు దాకా పుస్తకం పెట్టానే, మా వాళ్ళు తీసేస్తారు. ఇక్కడ బాబు నూట 62 సార్ ఉద్యోగేతం. టెక్స్ట్ ఫోటో తీసి పెట్టండి రాజేష్ గారు, ఆ పాట టెక్స్ట్ ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టండి. సరే ఓకే, మీకు ఇబ్బంది అయితే వదలండి, నేను ఇప్పుడు దాకా దాచాను, అది ఏమైనా తెలియదు. ఆ లిరిక్ రెండు లైన్లు చదవండి రాజేష్ గారు, నాకు అది అవగాహన ఉందిలే పాట. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. నీ దేహము ధనము సమయమును. అబ్రహామును అడిగాను ప్రభు అప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను, నీ బిడ్డను సేవకు నిచ్చేదవా, నీవిచ్చేదవా, నీవిచ్చేదవా. ప్రభుని ప్రేమించిన పేదరాలు కాపును రెండిచ్చను కానుకగా, జీవనమంతయు దేవునికి ఇచ్చను, నీవిచ్చినవా నీవిచ్చినవా. ఈ పాట అండి ఆయన ఏ కవిత్వం చదువుకోలేదండి, ఏ కవిత్వం చదువుకోలేదు ఆయన. ఆయన చదువుకుంది కేవలము ఫస్ట్ ఫారం చదువుకున్నారు ఆ పాస్టర్ గారు. పంచకటుడి మీద తిరిగేవారు, భాష ఎంత వైవిధ్యంగా ఉండేదంటే ఆయన పండితులే ఆశ్చర్యపోయేవారు, అంత అద్భుతమైన భాష మాట్లాడేవారు. సువార్త కూడా, సువార్తి కూడా ఆయన. ఆయన ఏ వీధుల్లో చెప్పి వాక్యం చెప్తా ఉంటే ఎటువంటి మొనగాడైనా కాసేపు ఆగి ఆయన భాష శైలికి ఆకర్షితుడవ్వాల్సి ఉంది. అంత అంత అద్భుతంగా ప్రసంగం చెప్పేవారు. ఆయన ఏమి చదువుకున్నాడు, ఏ కవిత్వం చదువుకున్నాడండి? మీరు అబ్రహామును అడిగిన ప్రభు అప్పుడు అనే, చూడండి, అబ్రహామును అడిగాడు కుమారుణ్ణి, కానుకుల్ని అడిగాడు అనే భావాన్ని ఎంత రైమిక్గా. అసలు మీరు డ్రమ్ము మీద పాడండి ఎప్పుడన్నా, మీరు దగ్గర మీరు నేర్చుకుని మీరు, లేదా రికార్డులో మీరు ఎప్పుడన్నా వింటూ డ్రమ్ము మీద వినండి చర్చిలో, ఎంత రైమిక్గా ఉంటుందంటే డ్రమ్ముకి ఒక్క అక్షరం కూడా పొల్లుపోదండి ఆ పాట. తబల అయితే చెప్పడానికి వీల్లేదు. తబల మీద అయితే అసలు లేచి గొంతు లేచి, అంటే గొంతులు ఏ రకమైన గొంతులు చెప్పమంటారా, ఒంటి మీద ఉన్నటువంటి బంగారం కూడా వేసినటువంటి వ్యక్తులు ఉన్నారు నాకు తెలుసు ఆ పాట గురించి. ఆ పాట పాడుతూ ఉంటే, ఆ పాట పాడుతున్నప్పుడు సైతాను దొరబడింది అంటారే, ఇక్కడ సైతాను అంటారు కదా జనరల్ గా, వాళ్ళు సైతాను దూరిందిరా అందుకని ఎక్స్ట్రాడినరీగా బిహేవ్ చేశారంటారే. హోలీ స్పిరిట్ ఒక వ్యక్తిలో పనిచేయడం మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. ఈ పాట పాడుతుంటే వ్యక్తుల్లో హోలీ స్పిరిట్ ఎక్స్ట్రాడినరీగా పనిచేసేదండి. మరి ఏమిటో ఆ పాట మహత్వం పాడతా ఉంటే, డ్రమ్ము మీద పాడతా ఉంటే కాదు, ఆ పాస్టర్ గారికి అదే జీవనాధారం. ఆయన ఎవరిని ఎప్పుడు దేహి అనలేదు. ఆయన సంఘం కూడా చాలా చిన్నది. ఆయన ఎక్కడైనా ఒకరిద్దరు 10 మంది క్రైస్తవులు ఉంటే, ఒకవేళ అక్కడ కూటమి పెడితే క్రైస్తవులు ఉంటే, ఇక్కడ కానుక పెడితే బాగుండును ఆయనకు అనిపిస్తే, ప్రభువు నడిపించుంటే అక్కడ ఈ పాట పాడే డ్రమ్ము మీద ఈ పాట పాడే కానుకలు పెడితే ఎవరు ఊహించినంతగా కూడా కానుకలు ఇచ్చాయి. దీని అంతటికి మూలం ఏంటంటే ప్రభువు మనకి ఇచ్చిన స్పిరిట్ అన్నమాట. వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ వీ హ్యావ్ అంటే అది సృజనాత్మకత అని. దేవుడికి ఇచ్చిన టాలెంట్ని, ఆ సృజనాత్మకతని ఒక ఒక రూపంలోకి నువ్వు తీసుకురావాలా, కథ రాయాలా, ఎస్ లెట్స్ కమ్, నువ్వు రాయది. అంతేగాని దీనికి మొక్క ఉండాలా, ఈ మొక్క తీసేయాల ముందు, అది తర్వాత, ముందు ముందు రాయి. అసలు పాట రాయాలా, ముందు రాయి. ఆ రైమింగ్ ఒక ఆ సృజనాత్మక ముందు ఆ జీవజలము నీలో
తన్నుకొని రావాల్సినటువంటి అవసరత ఉంది అని చెప్పడానికి ఈ పాట నేను అనుకున్నాను. చెప్పండి సార్. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. సజీవ యాగముగా నిచ్చదవా, నీవిచ్చదవా, నీవిచ్చదవా. ఏం కదండి, ఎంత బ్యూటిఫుల్ వాడండి. అసలు నేను చాలా సార్లు ఆ పాట ఇంకా అదే పని చూసేవాడి అండి. అక్షరాలు ఆయన ముఖాన్ని చూడగలిగామనండి. ఆ మూడో వచనం గురించే చెబుదామని నేను ఆగాను. అంటే ఈ లోపు ఏదో గుర్తొచ్చింది ఆగాను నేను. మీరు బాగానే గుర్తు చేశారు అయ్య గారు ఆ విషయాన్ని. ఆ మూడో వచనం అండి, మరలా మీరు చదవండి సార్. ఈ దేహము దేవుని ఆలయము, ఈ దేవుడు మలచిన మందిరము. యాగముగా నిచ్చేదవా, నీవిచ్చేదవా, నీవిచ్చేదవా, నువ్విచ్చేదవా. అది ఆ నువ్విచ్చేదవా, నువ్విచ్చేదవా అనేది ఆయన మొకటం లాగా రాశారు. అది అంటే ఇటువంటి పాటలు రాయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నాను, ఇటువంటి పాటలు రాయమని. తర్వాత మనకి ఇంకొక అంటే చాలా గుర్తు చేయాలి, కానీ నేను కొన్ని మాత్రమే మీకు గుర్తు చేసి ముగిస్తాను. ఎంతైంది సార్ టైము? తర్వాత ఇంకొక కీర్తన చూడండి సార్. అదేంటంటే 451వ పాట మీరు చూడండి. ఆ 451వ పాట ఏంటంటే, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే అనేటటువంటి ఒక పాట అండి. కిన్సింగర్ గారు, లోదరన్ పాస్టర్ గారు, ఈయన ఒక లోదరన్ పాస్టర్ గారు ఈ పాట రాశారు. ఈ రాజమండ్రి ఏరియాలో ఈయన అద్భుతమైనటువంటి సేవ చేస్తారు. ఏసి కిన్సింగర్ గారు అంటారు. ఏసి కిన్సింగర్ గారు అంటే అందుకులా చార్లెస్ కిన్సింగర్. ఏసి కిన్సింగర్ అంటే ఇక్కడ ఏసి ఏ కిన్సింగర్ అని రాశారు, బూత్ రాశారు, ఇక్కడ తప్పు రాశారు. ఏసి కిన్సింగర్ ఆయన. ఏ అంటే అందుగల, సి అంటే చార్లెస్ కిన్సింగర్. ఇది దీనికి పల్లవి లేదండి, డైరెక్ట్ శంకరాభరణంలో రాశారు. కానీ ఇది ఒక హిందీ పాటకి అనుసంధానం, హిందీ అనుకరణ పాట. బాణి ఈయన అప్పట్లోనే అంటే ఎప్పుడంటే 1915లోనే ఏసీ కాలేజీలో బిఏ చదివారు ఆయన. 1915లోనే ఏసీ కాలేజీలో బిఏ జరిగి 1942లో ఆయన విదేశాల్లో బీడీ చదువుకున్నారండి. నిజంగా చాలా పెద్ద పెద్ద హోదాల్లో ఆయన పనిచేశారు. గొప్ప దేవుని సేవకుడు. చాలా పాటలు రాశారండి ఈయన. ఎంత పాటలు రాశారంటే యూత్ మీద చాలా చాలా పాటలు రాశారు. మనకు ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో గతంలో 7 కీర్తనలు ఉండేవి. తర్వాత అవి తగ్గించుకుంటా వచ్చారు ఆయన పాటలు. ఆకాశము భూమియు అంతటి చీకటి ఆయన అని మీకు తెలుసు కదా ఆ పాట. తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివి, నేనును నా ఇంటి వారిని, నీతి సూర్యుని గొలుతుము అనే పాట. ఈ పాటలన్నీ చార్లెస్ కిన్సింగర్ గారు రాశారు. సరే, 1961లో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని, పాటల పుస్తకాన్ని రిలీజ్ చేశారు ఆయన. యువజన గీతావళిని కేవలం యువకులను ఉద్దేశిస్తూ రాసినటువంటి పాట. ఈ పాటలో ఉండేటటువంటి ప్రత్యేకత, ఇది మిశ్రగతిలో రాసినటువంటి పాట అండి. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. ప్రతి రెండు లైన్లకి ఆయన ఒక ప్రాస్ ఇచ్చాడండి. ప్రతి రెండు లైన్లకి మీరు ప్రతి పాట అంతా చూడండి. సారే పైన నున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. ఇక్కడ ప్రాస రీ మొదటి లైన్ రీ రా రే, ఏదైనా మొత్తానికి రా అనే అక్షరాన్ని ఆయన ప్రాసగా ఇచ్చారు. సర్వేశ్వర అనే రిక్తుండను, సర్వద నిన్నే సేవించను. మీ పదాలు చూడండి ఒకసారి. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరే. తర్వాత సారే పైన ఉన్న మంటినయ్యా, సరైన పాత్రను చేయమయ్యా. ఆ జీవితాన్ని కట్టడం కోసం దేవుని బతిమిలాడుతున్నాడు అంతే. మీ భావం అదే కదా సార్ రాజేష్ గారు? తన జీవితాన్ని కట్టమని దేవుని బతిమిలాడుతున్నాడు.
ఈ కష్టమనే పరంపరలో ఒక అక్షరాన్ని ఆయన ఎంత అద్భుతంగా జొప్పించారు, రీ అనే అక్షరాన్ని, రా అనే అక్షరాన్ని ఎంత భావయుక్తంగా జొప్పించాడు మీకు చెప్తాను. సర్వేశ్వర, ఓ సర్వేశ్వరుడా, మనం సర్వేశ్వరుడు అంటే ఈశ్వరుని సర్వేశ్వరుడు అంటామని మనం అంటాం. వాళ్ళేమి తప్పు ఎన్ని తెలియదా ఏంటి వాళ్ళకి? సర్వేశ్వరుడు అంటే భగవంతుడు, దేవుడు అని వాడతాం మనం. దేవుడు అనే పదానికి వాడే ప్రత్యామ్నాయ పదమే కానీ ఒక హిందూ పదాన్ని ఇక్కడ మనం వాడటం లేదు. ఓ సర్వేశ్వరుడా, ఓ యేసుక్రీస్తు ప్రభువా, నేను రిక్తుండను, నేను రిక్తుండను, సర్వద నిన్నే సేవించును. రాని అక్షరాన్ని ఎన్ని తీసుకొచ్చాడు రాజేష్ గారు చెప్తుంది, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది, ఆవృతం ఆవృతమైంది, అదే అక్షరం ఆవృతమైంది. వృత్తి అనుప్రాస అలంకారం అంటారు దీని అలంకారాల్లో, వృత్తి అనుప్రాస అలంకారం. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అవే అక్షరాలు ఆవృతమైతే అది వృత్తి అనుప్రాస అలంకారం అవుతుంది, అది అన్నమాట. తర్వాత రెండో చరణం చూడండి, ప్రభువు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుటి నీ సన్నిధి, పరికింపునన్నీ దివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా పాపము పోవని అనుకు. అబ్బాయే రాశాడండి మహానుభావుడు, పాస్టర్ గారే ఈయన. పాస్టర్ గారికి ఎంత ఇద్వత్తు ఉంటుందా, ఈనాడు పాస్టర్ గారిని ఎలా చూస్తున్నారు, ఒక తక్కువ వాడిగా అంటే ఏదో కొంతమంది పాస్టర్లను గౌరవిస్తారు కానీ నిజంగా అయితే పాస్టర్ గారి మీద అంత గౌరవం లేదు. గౌరవం లేకపోవడానికి రెండు వైపుల కారణాలు ఉన్నాయి, పాస్టర్ గారి యాటిట్యూడ్ని బట్టి ఒక కారణం, అయితే ప్రజల మనసుల్లో ఒక మార్పు. చార్లెస్ కిన్సింగర్ గారి పాట ఇంకో పాట చూస్తారా మీరు, 462వ పాట చూడండి, 462వ పాట, జయప్రభు యేసుని వెంబడించు జయముగా నడిచేదను, యేసుతో జయముగా నడిచేదను, క్రీడకు యేసుని ప్రేమను చరిగొని పయనము చేసేదా మా ప్రభు వెంబడి. ఇక్కడ ఇంకా అసలు మొత్తానికైతే ప్రాస దింపేశాడండి. ఆదరణయు అధిక బలమును ఆత్మఖడ్గమును అవనిలో అందరి రక్షణయు. ఆయన ఎలాంటి వాడంటే ఆదరణ అధిక బలం ఇచ్చేవాడు, ఆత్మఖడ్గము అందరి రక్షణను ఉపయోగించేవాడు. ఒక్క లైన్లో ఒక్క 10 పేజీల వేదాంతం చెప్పాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి, ఆదర్శంబో నీ వాక్యమే అనిశము మనకిలా మార్గము చూపట. దేవుని వాక్యం చదివితే ఆదరణ ఇవన్నీ కలుగుతాయి అంటాడు. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పాట. తర్వాత మనకండి తెలుగు సాహిత్యంలో కేవలం క్రైస్తవ తెలుగు సాహిత్యంలో పురుషులు మాత్రమే కాదండి, స్త్రీలు కూడా ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తు సార్ కొమ్ము కృపగారు ఉంటారు, కొమ్ము కృపగారు ఉంటారు, ఇంకా బాగా కనిపెట్టారు రాజేష్ గారు. కొమ్ము కృప ఇంకా ఉన్నారండి, వేషభోగు గుల్బానమ్మ, వేషభోగు గుల్బానమ్మ పేరు విన్నారా సార్? వేషభోగు గుమ్మ గుల్బానమ్మ, కుమ్ము కృప, వీళ్ళందరూ కూడా ప్రజ్ఞావంతులైనటువంటి రచయిత్రులు మనకి మనకి క్రైస్తవ సాహిత్యంలో కనిపిస్తూ ఉంటారు. తర్వాత ఇంకా ఎవరంటే కట్టా చంద్రమ్మ గారు అని ఒక ఆవిడ ఉన్నారు, కట్టా చంద్రమ్మ గారు. తర్వాత ఆ పిల్లి విజయ చార్లెస్ అనే ఒక మాస్టర్ గారి శ్రీమతి గారు కూడా ఉన్నారు. ఫిలిప్ జ్ఞానరత్నమ్మ అనేటటువంటి ఒక దేవుని సేవకురాలు, వారు కూడా అద్భుతమైనటువంటి సాహిత్య సృష్టి చేశారు. మీకు వీళ్ళ సాహిత్యాన్ని మీకు నేను సూచాయిగా ఒకసారి గుర్తు చేస్తాను. ఈ ఎవరెవరంటే జ్ఞానరత్నమ్మ గారు, వేషభోగు గుల్బానమ్మ గారు నేను మీకు గుర్తు చేయాలని అనుకుంటున్నాను. ఒకసారి కొమ్ము కృపగారు రాసినటువంటి ఒక పాట ఉంది,
ఈమె కుమ్మకృప అనే ఆవిడ అసలు నేను మనకి ఉన్న సాహిత్య పుస్తకాల్లో ఈవిడ గురించినటువంటి సమాచారం ఎక్కడ మనకు లేదు. నేను కూడా ఏమైనా దొరుకుతేమోనని ప్రయత్నం చేశాను. ఈవిడి గుంటూరు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి అని మనకు సమాచారం ఉంది, కానీ కానీ ఎక్కడా కూడా వీళ్ళ బంధువులు ఎవరు ఉన్నట్టుగా మనకు లేదు. కానీ ఒక ఇప్పుడు ఏదో సామెత ఉంది కదండి, ఇక్కడ ఈ లోకంలో మనకు లేకపోయినా దేవుని దగ్గర గ్రంథంలో సహాయపడినట్టుగా అన్నోన్ పర్సన్స్ ఇక్కడ నుండి వెళ్ళిపోతారు కొంతమంది. కానీ ఆవిడ రాసినటువంటి ఏకైక పాట 121వ పాట మనందరికీ, శ్రీయేసుండు జన్మించే రెయ్యిలో నేడు పాయక బెత్లేము ఊరిలో. ఏంటి మనం ఏదో చెప్పుకున్నాం కదా మన గజల గురించి, మాట అర్థం ఏంటండి? చెప్తాను సార్ చెప్తాను. ఇప్పుడు మనం ఇది చెప్పుకుంటున్నాం కదా, ఏంటది గజల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా సార్. మీరు ఈ పాట గమనించారా, రాజేష్ గారు తీశారా మీరు? ఒకసారి అక్షరాలు మీరు మదింపు చేయండి. మీరు చూస్తే అది అర్థం, నేను చెప్తాను మీరు అక్షరాలు మీరు ఆ చరణాలని మదింపు చేస్తే గజల్ లాగా అనిపిస్తుంది కదండి. రిధము గజలేనండి, అది రిధం అంటే. కాకపోతే ఇది ఒక ఏమంటారు ఒక నసలాగా ఉంటది పాట, ఫోక్ స్టైల్ లో తీసింది. ఒక నసలాగా ఉంటది అంతే, అంతేగాని ఇది గజల్ లాగా అనిపించదు. కానీ రాసింది అదే స్టైల్ రాశారు, కానీ పాడేటప్పుడు ఒక నసలాగా ఉంటది. మీరు పాయక అనే అర్థం అడిగారు కదండి, పాయక అంటే ముఖ్యమైన గ్రామము అని. ఏమండి ముఖ్యమైనది అని, పాయక ముఖ్యము ముఖ్యమైనది, ముఖ్యమైన గ్రామమే కదా అది. సో ప్రాస చూపిస్తుంది చూడండి, అసలు ఇది ఎంత అద్భుతమైన గజల్ అంటే, శ్రీ యేసుండు జన్మించి రేయిలో నేడు పాయక బెత్తులేము ఊరిలో. రేయిలో అంక చూడండి, కన్నీయ మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలుడి నామమందున. లాస్ట్ లో పంచి పడుతుంది, మరి పంచండి, ఇదే గజల్ అంటే పంచ. చూడండి ఇంకా సత్రమందున పశుల సాలయందున దేవపుత్రుండు మనుజుండాయనందున. ఏమండి ఇది ఒక మొల్ల కంటే అద్భుతమైన రచయిత్రండి ఇవి. మొల్ల రామాయణం రాసింది కదండి, మనకు తెలుసు రామాయణాన్ని, చాలా రామాయణాలు ఉన్నాయి. ఆ రామాయణంలో ఒక రామాయణంలో సీతారాముడికి భార్యగా ఉంటది, ఒక రామాయణంలో సీతారాముడికి పిల్లిగా ఉంటది, ఇంకొక రామాయణంలో సీతారాముడికి పిండిగా ఉంటది, ఒక రామాయణంలో సీతారాముడికి తల్లిగా కనిపిస్తుంది. రకరకాల పాత్రలు బోలు రామాయణాలు ఉన్నాయి మనకి. ఆ రామాయణం వాల్మీకి రామాయణం ప్రామాణికం. వాల్మీకి రామాయణం కంటే ఇంకొంచెం వాల్మీకి రామాయణంలో అదొక ప్రామాణికం అనుకుంటే, తెలుగులో కొద్దిగా ప్రామాణికమైన మొల్ల రామాయణమే. మొల్ల ఎటువంటి కవయిత్రో అంతకంటే అద్భుతమైనటువంటి కవయిత్రి కొమ్ముకృప గారు. మీరు చూడండి, మన కొరకొక్క శిశువు పుట్టెను ధరను మన దోషముల పోగొట్టును అన్నాడు. మీరు ఇలా ఈ కోణంలో కూడా చూడాలి మీరు, ఏదో పాడుకుంటే వెళ్ళిపోవటం కాదు. పరలోకపు సైన్యము గూడెను మింట వరరక్షకుని గూడెను గూర్చి పాడెను, అక్షయుండేసు వెచ్చెను మనకు రక్షణము సిద్ధపరచెను. చాలా చాలా అద్భుతమైనటువంటి కీర్తన. తర్వాత మనకి ఈ పాట నేను చెప్పాను ఏమన్నా, ఏంటి జయ జయ యేసు జయ యేసు అని చెప్పాను కదండి, ఈవిడ రాసిన పాట, కట్ట చంద్రమ్మ గారు రాసిన పాట. కట్ట చంద్రమ్మ గారు ఆవిడ రాసినటువంటి పాట ఇది.
మనకి 1960లో ఒక పాస్టర్ గారు బొసమల్ల బెంజమిన్ గారు అని ఒక పాస్టర్ గారు 1960లో సువార్త కీర్తనలు అనే ఒక ఆ పేరుతో కొన్ని పాటల్ని ముద్రించారండి. ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఆయన. ఆయన నాదా ఏమో నెట్ చూస్తాను ఉండండి. సరే సరే ఇప్పుడు ఓకే ఈవిడ తెలంగాణ ప్రాంత వాసి అని అంటారు కానీ కొంత అనుమానం కూడా ఉంది. ఇది ఈవిడ కూడా ఈవిడకి సంబంధించినటువంటి సమాచారం మనకు తెలియదు. ఎందుకో మరి కారణం తెలియదు. ఈవిడ రాసినటువంటి పాట ఇది కూడా గజల్ రూపంలో ఉన్నటువంటి పాట. జీవితంలో ఎవరైనా స్త్రీలు ఉంటే వాళ్ళు కవితా ధారణ శక్తి వాళ్ళకు ఉంటే ఇదిగో ఈ స్త్రీలను ఇద్దరు చూసి వాళ్ళు పౌరుషం తెచ్చుకోవాలి. ఏ పురుష కవికి తీసిపోని విధంగా ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎడం చేత రాసి పడేశారు గజల్స్ వీళ్ళిద్దరూ ఎడం చేత్తోనే. అసలు జే జే ఎస్ ఆ కీర్తన ఏమిటండి రాయడం ఏంటండి ఈవిడ ఈవిడ కవి కవయిత్ర లేకపోతే దేవయిత్ర ఈవిడ ఎంత అద్భుతంగా రాశారంటే దాని అదే ప్రశ్న అదే జవాబు అదే ప్రశ్న అదే జవాబు. మరి ఎలాగ ఈ పాట వచ్చింది ఈవిడ ఒక్కటే ఈ ఒక్కటే రాసిందా ఈవిడ అంటే కానే కాదు చాలా రాసి ఉంటది ఈవిడ. మహాతల్లి మహానుభావులు మనోళ్ళు వాటన్నిటిని మట్టి సమాధి చేశారు. మట్టి సమాధి చేయటం వల్ల మనకు అవేమి అందిపుచ్చుకొని లేక నేను చాలా ప్రయత్నం చేస్తా ఉన్నాను కట్టా చంద్రమ్మ గారి గురించి. నేను ఇంకొక పాస్టర్ గారి గురించి నేను ఆంధ్రదేశం అంతా తిరిగానండి. ఆ పాస్టర్ గారి పేరు మీకు నేను గుర్తు చేస్తాను. ఆ పాస్టర్ గారు మదనపల్లిలో పనిచేశారు. మదనపల్లిలో సేవ చేశారు. సిఎస్ఐ సేవ అయింది. సిఎస్ఐ తెలుసు కదండి మీకు అయ్యగారు అందరికి. సిఎస్ఐ సేవకుడిగా తెలుగువాడు కాదు ఆయన మిషనరీ జాకబ్ చాంబర్లీన్ అని మీకు తెలుసు కదా. ఒక పాట ఉంది అదే శుద్ధి 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 అనే పాట ఉంది కదా సర్వశక్తి గల ప్రభు 40వ పాట. అది అంతే కాదు ఇంకా చాలా రాశారు. జాకబ్ చాంబర్లీన్ గారు చాలా గొప్ప రచయిత అండి. ఇంగ్లీష్ లో ఇండియా కోబ్రాస్ గురించి కొన్ని గ్రంథాలు రాశాడు. భారతదేశంలో జరిగే పాములు భారతదేశం దొరికి పాముల మీద పరిశోధన చేసి అద్భుతమైన గ్రంథాలు రాశారు ఆయన. తర్వాత మదనపల్లి అంటే చిత్తూరు జిల్లా మదనపల్లి అండి. మీరు ఎండాకాలం వెళ్ళినా కూడా 24 డిగ్రీలు ఉంటుంది అక్కడ. చాలా రుచికరంగా ఉంటుంది భోజనం. చాలా మంది కుటుంబాలు ఉంటారు ఆ ఊర్లో. మీరు పచ్చడి వేసుకు తిన్నా అక్కడ పరమానం తిన్నట్టు ఉంటుంది అనమాట. అంత రుచిగా ఉంటాయి అక్కడ భోజనాలు. మరి ఎందుకు ఆ ఏరియా అలాంటిదేమో మనకు తెలియదు. మదనపల్లి అనగానే మనకు చుట్టుకున్న గుర్తొచ్చే పంట టమాటా. టమాటా ఎక్కువగా పండుతుంది మదనపల్లి ఏరియాలో. చిత్తూరు జిల్లాలో వర్షం తక్కువ. ఆ రోజుల్లో క్రైస్తవేతరులు కూడా పోగేయించి ఆయన 3 రోజులు సభలు పెట్టేవారు. ఎవరండి ఈయన ఈ జాకబ్ చాంబర్లిన్ అని ఆయన ఒక సభలు పెట్టేవారు. ఆ సభలు ఏమిటంటే 3 రోజులు ఆయన వాళ్ళందరికి భోజనాలు పెట్టేవారు. ఇప్పుడు నేను చెప్పే నిన్న మొన్న స్టోరీ కాదు ఇది. 150 ఏండ్లు 170 ఏండ్ల కింద చెప్పే స్టోరీ. ఈ 3 రోజులు వాళ్ళందరూ ఏం చేసేవారటండి ఒకే ప్రార్థన చేసేవారండి. వాళ్ళకి వేరే ప్రార్థన రాదు కదా హిందువులకి. ఆ ప్రార్థన ఎప్పటికీ ఆ చర్చి గోడల మీద రాసి ఉంచారు ఆయన. ఆ రోజుల్లో హిందువులతో ఏం ప్రార్థన చేయించేవాడు. ఆ ప్రార్థన సారాంశం ఏంటంటే వర్షం దయచేయమని దేవుని వేడుకోవడం అంతే. ఆ ప్రార్థన సారాంశం అదే. వర్షం కావాలా వర్షాలు తక్కువ వాళ్ళకి. ఈయన జాకబ్ చాంబర్లిన్ గారు చాలా తెలుగు తర్జుమా రాశారు. మీరు ఎందుకు చెబుతున్నారంటే మీకు ఈ పాట ఈ హోలీ హోలీ అనే పాట మీకు తెలుసు కదా.
చాలా ఫెమిలియర్ సా పాట ఇది. రెజినాల్డ్ హెబ్బర్ అని చాలా గొప్ప ఇంగ్లాండ్ దేశంలో గొప్ప రచయిత ఆయన. ఆయన ఈ పాట రాశాడు, ఈ రెజినాల్డ్ హెబ్బర్ అని. ఇది తెలుగులో హోలీ 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 లార్డ్ గాడ్ హాల్ మైటీ అనేటటువంటి పాటని తెలుగులో తెలుగోడు తర్జుమా చేయలేదు. అది చెప్పొచ్చే మాట మీకు. జాకబ్ చాంబర్లీ అనేటటువంటి ఒక ఇంగ్లీష్ వాడు అచ్చమైన తెలుగులో తర్జుమా చేశాడు ఈ పాట. చూడండి, మొదటి పాట వచ్చిన చూడండి, శుద్ధి 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 సర్వశక్త ప్రభు ప్రాతకాల స్థుతి నీకే చెల్లింతును, శుద్ధి 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 కృపగల దేవ ముగ్గురయుండు దైవత్రే కూడా అన్నాడు. మీరు ఇటు పెట్టి కొలిచినండి, ఒకే అక్షరం వస్తాయండి పాటలో. మీరు ఏ మూలన కొలవండి, ఒక్క అక్షరం కూడా తేడా రాదు. ఇంకా చూడండి, శుద్ధి 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 అని పరమందు పరవాసులెల్లా నిన్నే శ్లాఘింతురు, శరూపులు కెరూహులు సాష్టాంగపడి నిత్యుడువైన నిన్ను స్తుతింతురు స్తుతింతురు. ఇది బ్యూటిఫుల్ తెలుగు పాటలు. అంటే ఇంగ్లీష్ రాగంలో పాడుతున్నాం అనుకోండి, ఇటువంటి గొప్ప కీర్తనలు మనకున్నాయి. తర్వాత మీకు నేను ఆఖరిగా ఒక ఆయన్ని గుర్తు చేసి నేను ఖచ్చితంగా ఈ పాఠాన్ని ముగించాలని అనుకుంటున్నాను. మీరు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట చూడాలండి. ఆ పాట ఏంటంటే సిలువే నా శరణాయనురా అనే పాట మీరు చూడాలా. అది ఆ పాట 198వ కీర్తనలో మనకు కనిపిస్తుంది. సిలువే నా శరణాయనురా. వారు సార్ మన గురువు గారు అంటారు, చెట్టు భానుమూర్తి గారు తెలుసు కదా మీకు. కాకినాడ, కాకినాడలో సార్ మీకు రవీంద్ర భారతి తెలుసా? దానికి ఎదురు రవీంద్ర భారతి ఉంటది కదా. రవీంద్ర గ్రౌండ్ పేరు ఏం పేరు సార్? గ్రౌండ్ పేరు ఓపెన్ గ్రౌండ్. అది ఆ గ్రౌండ్ పేరు ఏం పేరు? చెప్తానండి. మెక్కలారని కాదు, కాదండి కాదు, ఇంకోటి ఉంటదండి దాని పేరు. అది ఆ గ్రౌండ్ పేరు ఎవరిదంటే ముప్పు భానుమూర్తి గారి కూతురు పేరు. అది మీకు అర్థమవుతుందండి. మెక్లారిన్ కాదు దాని పేరు. ఏం పేరంటే అదే మున్సిపల్ గ్రౌండ్. అది వస్తుంది చెట్టి భానుమూర్తి గారు. ఈయన ఆంధ్రకృష్ణ కీర్తనలు అద్భుతమైనటువంటి పాటలు రాశారు. చెట్టు భానుమూర్తి గారు స్వతహాగా ఆయన బ్రాహ్మణుడే గాని మామూలు బ్రాహ్మణుడు కాదు, విశ్వ బ్రాహ్మణుడు ఆయన. అంటే మనం ఏమంటాం విశ్వ బ్రాహ్మణుని, గోల్డ్ స్మిత్ అంటాం కదండి, కంసాలీలు అంటారు కంసాలీలు. ఈయన సామర్ల కోటలో కూడా చదువుకున్నాడు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం ఆ రోజుల్లో, తర్వాత ఉపాధ్యాయుడిగా ఆయన పనిచేశారు. కాకినాడలో చదువుకున్నారు, తర్వాత సామర్ల కోటలో చదువుకున్నారు. ఆ రోజుల్లోనే 1918లోనే ఈయన బీడీ చదువుకున్నారు. సిబిసిఎన్సీలో అంటే కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్లో గొప్ప సేవ చేశారు ఈయన. చాలా గొప్ప వ్యక్తిన ఈయన. రాసినటువంటి చాలా చాలా పాటల్లో సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, మీ అందరూ తెలుసు. ఇది అద్భుతమైన ఖండగతిలో రాసినటువంటి పాట. ఇది నేను అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఈ పాట తీసుకున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ పాట అందుకని. సిలువే నా శరణాయనురా 198వ పాట. నీ సిలువే నా శరణాయనురా, శిలువయందే ముక్తి బలము జూచితిరా. ఏమండి ఎంత సింపుల్ గా ఉన్నాయి సార్ రాజేష్ గారి పదాలు, ఎంత ఈజీగా ఉన్నాయండి. ఇందులో ఏముంది చెప్పండి? సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా. అరెండు ఒకటే.
సిలువయందే ముక్తి బలము సూచిత్ర. మూడు మాటలు చెప్పాడు. ఒకటి, సిలువయే నా శరణం, సిలువలోనే నాకు ముక్తి బలము అన్నాడు. అంతే. తర్వాత సిలువలో సిలువను వ్రాలి యేసు పలిగిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా అన్నాడు. సిలువలో యేసు ప్రభు పలికిన మాటలు, అది ప్రేమామృతం అనే పదప్రయోగం చేశాడు. కలిసి ఉండవలసింది ఇటువంటి లక్షణమేనండి. మీరు రాసేటప్పుడు ఆ పదం ఒకటి రాస్తూ ఉన్నప్పుడు ఈ పదానికి ఎటువంటి ఊపు వస్తుంది, ఈ పదానికి శ్రోతకు కనెక్ట్ అవుతాడా లేదా, అసలు ఇది ఆశ్చర్యకరంగా ఉందా, ఎబ్బెట్టుగా ఉందా, సాధారణంగా ఉందా, లేకపోతే ఎఫెక్టివ్గా ఉందని మీరు చూసుకోవాలి ఆ పదం రాసేటప్పుడు, ఆ పాట రాసేటప్పుడు. రెండవ వచనంలో శిలువను చూచుకొలది శిల సమానమైన మనస్సు అన్నాడు. అసలు ఈ పాటని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను మీకు. అంతే, ఇంకా వేరే చిన్న హృదయం నిండా ఇదేంట్రా కవి గారికి ఇంత విద్వత్ ఎలా వచ్చింది అసలు, ఈ వీళ్ళు ఏమన్నా దేవతలా అనిపిస్తుంది నాకు. ఇంత భూష ఎలా వచ్చింది వీళ్ళకి అసలు. మీరు సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు పాట తీసుకోండి. చెట్టి భానుమూర్తి గారండి, అన్ని చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న పదాలు అద్భుతమైన వేదాంతం రాశారు. క్రైస్తవేతరులు సిలువుల గురించి, యేసు ప్రభువుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తే ఈ 198వ కీర్తనే తీసుకుంటారు. అంత అద్భుతమైన కీర్తన ఇది. ఇటువంటి కీర్తన మీరు రాయడానికి ప్రయత్నం చేయాలని నమ్మనవి. కాబట్టి మనం చెప్పుకుంటూ పోతే క్రైస్తవ సాహిత్యంలో ఎన్నెన్నో ఆణిముత్యాలు, ఎంతెంతో బంగారం, ఎంతెంతో వెండి, ఎంతెంతో రవ్వల నెక్లెస్లు మనకు కనిపిస్తాయి. కాకినాడ గ్రౌండ్ పేరు ఆనందభారతి. ఆనందభారతి వాళ్ళ కూతురే, వాళ్ళ అమ్మాయి పేరే. ఆవిడ కౌన్సిలర్ గా పనిచేసింది ఆవిడ కాకినాడ మున్సిపాలిటీలో. ఆవిడ కౌన్సిలర్ గా పనిచేస్తే చనిపోతే ఆవిడ మీద గౌరవార్థం ఆనాటి మున్సిపాలిటీ వాళ్ళు ఆ గ్రౌండ్ ఆనందభారతి అని పేరు పెట్టారు. కాకినాడ ఎవరన్నా అడగడు, ఎవరికి తెలియదు అది. చెట్టు భానుమూర్తి గారి వాళ్ళ అమ్మాయిది అని ఎవరికి తెలియదు, ఎవరు చెప్పలేరు. నేను ఛాలెంజ్ చేస్తాను. ఆనందభారతి వచ్చిందంటే నేనైతే 100 మందిని అడుగుంటా ఇప్పటికి 10 సంవత్సరాల్లో, కానీ ఎందుకు ఎవరు చెప్పలేదు. దాన్ని బట్టే నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఎందుకు వచ్చిందంటే, ఈ పేరు మీకు తెలుసా అంటే పెద్ద పెద్దలు తెలియదు అన్నారు నాకు. సురగాలి తిమోతి జ్ఞానానంద కవి గారు చెప్పారు. ఎస్టీ జ్ఞానానంద కవి రామచంద్రంలో సన్మానం చేశాం. అబ్బాబ్బాబ్బా, మీరు ధన్యులు. మీరు సురగాలి తిమోతి జ్ఞానానంద కవి, జ్ఞానానంద కవి. తర్వాత నేను చెట్టి భానుమూర్తి గారి ఆ చరిత్ర ఇంకా నేను రాస్తూ వాళ్ళ బంధువుల్ని కలుసుకున్నాను, వాళ్ళ మనవరాల్ని. భానుమూర్తి గారి మనవరాలు కలుసుకున్నా, ఆవిడ చనిపోయింది ఇప్పుడు లేరు. ఆవిడ ఒక మనవడు ఇప్పుడు సిరంపూర్ కాలేజీలో ప్రొఫెసర్ గా ఉన్నాడండి. పేరు సార్? మా తమ్ముడు కలిసాడండి ఆయన్ని. ఆయన పేరు నాకు తెలియదు, తమ్ముడు. వాళ్ళ మనవరాలు కూడా చెప్పారు. మా పిన్ని గారే, అదే మనవరాలు అంటే మా పిన్ని గారి పేరే ఆనందభారతి అండి అని ఆవిడ కూడా చెప్పారు. అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నాను అనమాట. తిమోతి జ్ఞానంద కవి గారు చెప్పిన దానికి భలే ఉంది అని అప్పుడు అనుకున్నాను నేను. మీరు బాగానే గుర్తు చేశారు ఏది ఆనందభారతి అని. కొన్నిసార్లు పేర్లు మర్చిపోతా ఉంటాము. నాకు మీరు ఇది గుర్తు వచ్చినప్పుడు నాకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గుర్తొచ్చాడు. అంటే అటువంటి వాళ్ళమని కాదు నేను. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మీకు తెలుసు కదా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కరెంట్ బిల్ కట్టమని ఆ లావిడి బలవంతంగా పంపించింది. ఆ లావిడి లైన్ నిలబడ్డాడు, లెక్కలేసుకుంటుంటాడు కదా, అసలు లెక్కలే కదా మనడు. సరే,
లైన్ లోకి వెళ్ళాడు, నిలబడ్డా నిలబడ్డా లక్కలేసుకుంటాడు, వీళ్ళందరూ పిచ్చివాడు అడిగి చూస్తున్నారు అతన్ని. దగ్గరికి వెళ్ళాడు, డబ్బులు ఇచ్చాడు, కౌంటర్ లో ఉన్నాడు, నీ పేరేం పేరు అని అడిగింది. మర్చిపోతావా చెప్పండి, ఎంత గుద్దుకునే గుర్తురాలే. ఆవిడ ఇసులు కూడా వేసింది, బిల్లును ఆ డబ్బులను. హోటల్లో ఉన్నాడే మళ్ళా పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళాలా అని అడిగా, నా పేరేం పేరు అని. వాళ్ళ ఆవిడ చెబితే అది పేపర్ మీద రాసుకొచ్చి అప్పుడు కౌంటర్ లో డబ్బులు కట్టాడు. ఇది పోలీసుల వాళ్ళ పని, మన లాంటి వాళ్ళు కదా. మనం కేవలం గుర్తు అంటే ఇష్టం లేక అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయక పేర్లు మర్చిపోతా ఉంటాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే ఆయన కాన్సన్ట్రేషన్ తో వేరే కాన్సన్ట్రేషన్ తో ఉండి మర్చిపోయారు. అది మీరు మరి ఎప్పుడు రాస్తారో, కథలు రాస్తారో, పాటలు రాస్తారో, శూన్య గీతాలు, సాధారణ గీతాలు, సాధారణ స్తోత్ర గీతాలు, మీరు స్వస్తి చెప్పి ఆ స్వస్తి నుండి కొత్త ప్రోద్ధానంతో మీరు మంచి పాటలు రాసి ప్రభువును మీరు ఆనందపరచాలని నేను మనసారా మీ అందరూ కోరుకుంటూ, మీ అందరితో నేను సంభాషించడానికి నేను తగినంత అర్హత శక్తి సామర్థ్యాలు లేకపోయినా మీరు రాజేష్ గారు నన్ను గుర్తించి మట్టిలో మాణిక్యం అనుకున్నారు పాపం ఆయన నేను అనుకుంటాను అలాంటి ఆయన. అంతేగాని మనం పెద్ద స్పృహకర్త అని నేను అనుకోను. ఆయన గుర్తించి మీతో పరిచయం చేయించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దేవుని చిత్తం అయితే మరలా వేరే కంటెంట్తో మనం కలుసుకుంటాం. అంతవరకు సెలవు. మీరు నా ప్రాజెక్టు గురించి కూడా ప్రార్థన చేయండి. ఇవన్నీ నేను నాకు 50 ఏళ్ళు కాబట్టి ఇంకొక 10 ఏళ్ళు దేవుడు ఆరోగ్యం ఇస్తే ఈ 10 ఏళ్ళలో ఈ ప్రాజెక్టులన్నీ ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతా. మరి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభాకర్ గారు చెప్పండి. ప్రభాకర్ గారి నెంబర్ కావాలండి. చెప్తాను రాసు. ఇస్తారండి ప్రభాకర్ గారి నెంబర్ నేను ఇస్తాను. ప్రభాకర్ గారు ఎడ్లూరు ప్రభాకర్ గారి కృతజ్ఞత చెప్పాల్సిందిగా ఈ సమయాన్ని ఇస్తున్నారు. ఓకే, సమయం ఇచ్చినందుకు తమ్ముడు రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా 2 విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. ఏంటంటే చార్లెస్ కిన్సీర్ గారి గురించి జ్ఞాపకం చేశారు, వారి పాటలు పరిచయం చేశారు. దానిలో యేసుతో టీవీగాను పోదామా అనేటువంటి పాటలు, అది యువజన సమ్మేళనాల్లో విరివిగా వాడబడినటువంటి పాట. అవును, అసలు యువజన యువకుల మీద చాలా పాటలు రాశారన్న ఆయన. నేను మాట్లాడుతున్నాను, ఒకసారి చెప్తాను నేను. చెప్పండి చెప్పండి. ఇక్కడ పనిచేసినప్పుడు వేదాంత కళాశాలలో ఆయన పనిచేశారు. ఆయనతో పాటు పిడి శుభామణి గారు కూడా ఆ కాలంలో పనిచేయడం అనేటువంటి కలిసి కొన్ని పాటలు రాశారు. ఆ అంకుల్ తర్వాత క్రిస్టియన్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా పనిచేశారు, అంటే సండే స్కూల్ పరిచర్యకి సంబంధించి పనిచేసేటప్పుడు చిన్నపిల్లల పాటలు ఆకాశంబు భూమియు అవి రాయడం జరిగింది. ఆ తర్వాత ఏఏఎల్సిలో ఆయన యూత్ డైరెక్టర్గా విస్తృతమైనటువంటి సేవ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ సమయంలోనే ఈ గీతాలు రాయడం అనేటువంటిది జరిగింది. మరి ఈ సందర్భంలో ఆయన జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది ధనికరణపడితే చనిపోయారు కదన్నా. ఆయన ఒక చెట్టు కొమ్మ మీద పడి చనిపోయారు. లేదు లేదు, వాళ్ళ బ్రదర్. ఆయన వాళ్ళ బ్రదర్ జరిగింది, అది ఎప్పుడో జరిగింది. ఆయన తమ్ముడు అన్నయ్య కదా. అన్నయ్య తమ్ముడు మొత్తానికి అన్నయ్య. మామూలుగానే ఇక్కడ అనారోగ్యం వృద్ధాప్యడుకోవడం అనేటువంటిది జరిగింది. సరే, అయితే ఇప్పుడు మన తమ్ముడు ఎండ్లూరి ప్రభాకర్ గారి గురించి ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడమని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి కూడా అనేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకి విశేషంగా తెలియచేయడం అనేటువంటి జరిగింది. ఈ వారంలో చెప్పబడినటువంటి వాటిల్లో ఈ
గజల్స్ గురించి చెప్పారు. పురుషోత్తమ్ చౌదరి గారి గురించి కూడా మనకి పరిచయం చేశారు. పురుషోత్తమ్ చౌదరి గారు కూడా ద్విపదులు రాశారు. అంటే మనకి ప్రధానంగా ఏం చేసామంటే ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్నటువంటి భావ వ్యక్తీకరణకు సంబంధించినటువంటి విషయాలు మనకి తెలియజేశారు. అయితే పురుషోత్తమ్ చౌదరి గారు రాసినటువంటి అనేకమైనటువంటి కీర్తనలు అనేకమైనటువంటి వాటిలతో పాటు ఆయన ద్విపదులు కూడా వ్రాయడం అనేటువంటి జరిగింది. ఈసారి సమయం ఉన్నప్పుడు వాటి గురించి వీలైతే నేను కూడా వాటి గురించి వివరించడం అనేటువంటిది చేయగలుగుతానేమో బహుశా. ఎందుకంటే ఆయన రాసినటువంటి కీర్తనలు ఆయన రాసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ద్విపదులతో పాటు అనేకమైనటువంటి దండకాలు రాశాడు ఆయన. ఆ తర్వాత జరువు అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఒక సాహితీ ప్రక్రియను కూడా ఆయన చేయడం అనేటువంటిది జరిగింది. రాయడం దరువు అనేటువంటి దాని మీద మరి అది నాకు ఇంకా సరిగా నేను చూడలేదు. ఆ సాహితీ ప్రక్రియ కూడా ఆయన రాయడం అనేటువంటిది జరిగింది. అలాగే శతకాలు అనేటువంటివి ఆయన రాశారు. వాటిని కూడా ఇంకా విస్తృతంగా మరి ఇండ్లూరి ప్రభాకర్ గారు మనకి తెలియజేస్తారని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే సాహిత్యంలో అనేకమైనటువంటి మార్పులు రావడం అనేటువంటిది జరిగింది. మనందరికీ తెలిసినటువంటి విషయాలు అంటే గ్రాంధిక భాష నుంచి ఎండ్లూరు ప్రభాకర్ గారు ఈరోజు చెప్పబడినటువంటి ఆధునిక కవులు డివి డాన్లీ గారిని పరిచయం చేశారు, ఏసి కిన్సింగర్ గారిని పరిచయం చేశారు, అలాగే కొంతమంది స్త్రీ కవయిత్రుల్ని సామాన్యమైనటువంటి దైవ సేవకులను కూడా పరిచయం చేయడం జరిగింది. ఈ ప్రాధాన్యత క్రమంలో పురుషోత్తమ్ చౌదరి గారి యొక్క ఉపయోగించినటువంటి గ్రాంధిక భాషకి ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి తరంలో ఉన్నటువంటి వాళ్ళు ఉపయోగించినటువంటి భాషకి చాలా భేదం అనేటువంటిది వచ్చింది. అంటే ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో ప్రజలు ఉపయోగించేటటువంటి భాషనే ప్రామాణికంగా వాళ్ళు తీసుకుని వాటిని ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. ఆ గ్రంథాలు కానీ అవి కానీ ఇప్పుడు మనం ఉపయోగించలేకపోతున్నాం. కాబట్టి ఆ ప్రావీణ్యత అనేటువంటిది మనలో లోపించింది. అదే ప్రధాన కారణం. అయితే తమ్ముడు ఎండ్లూరి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆ సాహితీ పదాలు ఉపయోగించకపోయినా కానీ వాటిలో ఉన్నటువంటి భావాన్ని అంటే దేవుని పట్ల కనపరిచినటువంటి విషయాలను గురించి ప్రత్యేకించి ఈ రచయితలుగా ఎదగబోయేటటువంటి వారు కవులుగా ఎదగవలసినటువంటి వాళ్ళు స్వీకరించవలసినటువంటి ఆవశ్యకతను గురించి ఒకరు వివరించడం అనేటువంటి జరిగింది. అనేక మంది కవుల గురించి అనేక మంది రచయితల గురించి వారు ప్రస్తావించినటువంటి వాటిలో ప్రధానమైనటువంటి విషయం అదే, భావాన్ని ప్రస్ఫుటంగా వ్యక్తీకరించగలగడం. అది సామాన్యమైనటువంటి తేలికపాటి పదాల్లోనే వ్రాయడానికి వారు ప్రోత్సహించినందుకు ప్రధానంగా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మరి కార్యక్రమం అంతట్లో కూడా ఈ సందర్భంగా కొంతమంది చాలా వరకు తగ్గిపోయారు. మిగిలినటువంటి వారు కూడా నెక్స్ట్ క్లాసులో వారు వస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈ వారంలో తమ్ముడు ఎండ్లూరు గారు ఇంకొక ప్రధానమైనటువంటి విషయాన్ని చెప్పారు. కథానిక కథా రచన గురించినటువంటి విషయాలు చెప్పారు. నిన్న ప్రశాంత్ తాతపూడి ఆల్రెడీ మనకి కథ గురించి ఒక మాట చెప్పారు. అయితే ఆయన నాకు వాట్సాప్ పంపిస్తే దాని గురించి కొంత విశ్లేషణాత్మకమైనటువంటి విషయాలు ఆయనకి పర్సనల్గా తెలియజేయడం అనేటువంటి జరిగింది. ఎవరైనా అది మన గ్రూప్లో ఉంచితే దాని మీద కూడా మనం ఏమన్నా ప్రత్యేకంగా మాట్లాడడానికి వీలవుతుంది. ప్రధానంగా
ఈ అనేకమైనటువంటి సాహితీ ప్రక్రియల గురించి వివరంగా తెలియజేసినటువంటి తమ్ముడు ఎండ్లూరి ప్రభాకర్ గారికి మన లిరిక్ రైటర్స్ వర్క్షాప్ సభ్యులందరి పక్షంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కార్యక్రమం నిర్వహించినటువంటి పాస్టర్ షాలేం ఇజ్రాయెల్ గారికి, అలాగే తమ్ముడు రాజేష్ తాతపూడి గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జోయల్ మ్యాథ్స్ కానీ, మేరీ ప్రకాష్ గారు, అలాగే ప్రకాష్ గారు, అమృతరాజు గారు, రాజ్ కుమార్ గారు, అలాగే తాళ రాజేష్ గారు, తమ్ముడు సంపత్, అలాగే నా ప్రియ కుమారుడు ప్రశాంత్, అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు ప్రైజ్ రావాలి, తాతపూడి ప్రభాకర్ గారు, ఎండ్లూరు ప్రభాకర్ గారు ప్రైజ్ లేదు సార్, ఫస్ట్ గా ప్రైజ్ లేదండి, రాజేష్ గారు ప్రైజ్ రావాలి, రాజ్ గోపాల్ గారు, అమృత రాజు గారు, తాళ రాజేష్ గారు, ప్రశాంత్ గారు, రాజేష్ తాతపూడి గారు. లాస్ట్ కి ప్రశాంత్ మీ అబ్బాయి అని ఇప్పుడే తెలిసింది నాకు. మా అబ్బాయి అంటే కుమారునితో సమానమైనటువంటి ఆత్మీయ కుమార్, ఆత్మీయ కుమార్ అంటే ఇంటి పేరు ఒకటే కదా అనుకున్నాను. తమ్ముడు రాజేష్ తాతపూడి గారు, కాకపోతే మా వాళ్ళకి ఒకటి ఉందండి తాతపూడి, తాతపూడి వాళ్ళ గురించి మరి నేను ఈ సందర్భంగా చెప్పచ్చు లేదా చెప్పండి. కళా పోషకులము, దేవుని పట్ల ప్రతి ఒక్కరికి, తాతపూడి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ఇంట్రెస్ట్, దేవుని పరిచర్య పట్ల, దేవుని సేవ పట్ల ప్రతి కుటుంబం ఏదో ఒక సందర్భంలో ఏదో విధంగా సంబంధం కలిగి ఉన్నటువంటి కుటుంబాలు మా అన్ని. గౌరవ కుమార్ లాంటి వాళ్ళు మీరు, గౌరవ కుమార్ తాతపూడి కుమార్ ఎగరేయాలి, గౌరవ కుమార్ లాంటి తాతపూడి కుటుంబాలకు ఉన్నటువంటి వాళ్ళకి మాకు ఆ కొద్దిగా ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉంది. ఆ తమ్ముడు రాజేష్ ఎలాగో, అలాగే మా తర్వాత తరంలో ప్రశాంత్ తాతపూడి తయారవుతున్నాడు, తనని తన గురించి తెలియజేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్. నేను ఫేస్బుక్ లో వినాలి, తర్వాత రికార్డింగ్ చేస్తారు, మన క్లౌడ్ లో రికార్డ్ చేస్తున్నారు కాబట్టి నేను డౌన్లోడ్ చేసుకుంటానండి. సారీ అండి, ఈరోజు ఒక ఇంపార్టెంట్ పని మీద నేను అంటే స్టూడియోలో ఉన్నా, ఇంట్లో ఉన్నాను, మా వాళ్ళతో, మా అబ్బాయితో, వాళ్ళతో మాట్లాడడానికి ఉన్నాను అనమాట. కానీ లాస్ట్ డే కాబట్టి ఎలాగైనా ఆఖరికి బాయ్ బాయ్ చెప్పడానికి వచ్చానమాట. యాక్చువల్గా చివరి ప్రార్థన కూడా చేసి ముగించండి సార్. అలాగే సార్. మరి ఏది, ఎండ్లూరు గారు వెళ్ళిపోయారు, ఉన్నారా, లీవ్ అయిపోయారు? ఈరోజు ఉదయం ఒక సెట్టింగ్ చేశాను, ఏంటంటే వీడియో క్లోజ్ చేస్తే అది నా స్క్రీన్ మీద కనబడకుండా సెట్టింగ్ చేశాను నేను, అయ్యో అందుకోసం కనబడలేదు. ఉన్నారు కరెక్ట్, ఆయన మన మాటలు వింటా ఉంటారు. ఓకే ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే సెలవు తర్వాత వచ్చే వారం జరగబోయే కార్యక్రమం గురించి ఒకసారి చెప్పండి. అదే మళ్ళీ, అయితే మా సండే స్కూల్ టీచర్స్ ఒక 30 మంది ఉన్నారండి, వాళ్ళందరూ కూడా చిన్నపిల్లల పాటలు ఎలా రాయాలనే వర్క్ షాప్ కోసం చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఎండ్లూరి ప్రభాకర్ గారు ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటారు, రాజేష్ గారు కూడా అందుబాటులో ఉంటారు. అయితే వారి ఆశ తీర్చడానికి, మా సండే స్కూల్ టీచర్స్ వారి ఆశ తీర్చడానికి నెక్స్ట్ వీక్ అంటే డిసెంబర్ 7న మనం మళ్ళీ ప్రారంభించబోయే ఆ కార్యక్రమాన్ని చిన్నపిల్లల పాటలు రాయడం ఎలా అనే దానికి కేటాయిద్దాం అనుకున్నాను. మన రాజేష్ గారితో మాట్లాడాను, ఇదంతా ఇప్పుడు ఏది అనుకున్నా రాజేష్ గారు సెలవు లేకుండా జరగదు అనుకోండి, ఆయన ఉండాలి. అయితే సార్ ఒక చిన్న మాట సార్, వారంలో చెప్పినటువంటి విషయాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక మాట కానీ లేదా ఒక చిన్న కథానికి కానీ
రాసి మన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయమని చెప్పండి. అది అది దాన్ని కూడా మనం చర్చించుకోవడానికి వీలు అందరికి ఉపయోగకరంగా ఉండేలాగా ఉంటదన్న ఉద్దేశం. నేను గ్రూప్ లో ఇప్పుడు చెప్తా పెడతానండి, గ్రూప్ లో ఇన్స్ట్రక్షన్స్ పెడతాను ఎవ్రీడే ఏదో ఒకటి. అసలు నెక్స్ట్ టైము ఎవరైనా గ్యాప్ వస్తే, అంటే రాజేష్ గారు తాతపుడు గారు ఏదైనా ప్రేయర్కి అర్జెంటుగా వెళ్ళిపోతే, అంటే చిన్నపిల్లలు పాట రాసేటప్పుడు కూడా ఒకరోజు ఎప్పుడో రాజేష్ గారు మిస్ అవుతారు కదండి మీరు, ఫ్రైడే ఆ రోజు అందరూ కలిసి ఒక కథ రాస్తాం. ఓకే ఆ రోజు లైవ్ లో రాస్తాం ఒక స్టోరీ. మనం పాట రాసే కదండి, అది అద్భుతమైన పాట అయింది అంటే దాన్ని నేను మ్యూజిక్ కూడా చేస్తాను, మొత్తం 10 చరణాలు సాంగ్ రికార్డ్ చేసిన తర్వాత మీకు ఇస్తాను. చెప్పను ఆ 10 చరణాలు అమృతరాజ్ కోరుకున్నారు కోరుకున్నట్టుగా ఆ పాట ప్రింటింగ్ లో కూడా ఎవరి లైన్ కి ముందు వాళ్ళ పేరు రాసిస్తామట. ఎవరు ఏ లైన్ రాశారో ఆ లైన్ ముందు వాళ్ళ పేరు ఉంటారు. ఆల్రెడీ పీడిఎఫ్ కూడా తయారు చేశాను, ఆ కలర్ కోడ్ కూడా ఇచ్చాను. ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ కోడ్ ఇచ్చాను, చూడగానే ఆ పాటలో వాళ్ళ లైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కనబడిపోతాయంట. అవి అలాగా అది మంచి, అది ఒక వర్షిప్ సాంగ్ చేశానండి, వర్షిప్ లాగా. ఆ ఫస్ట్ పల్లవ్ అనుకున్నదాన్ని కూడా చరణంగా మార్చేశాను. పల్లవ్ మాత్రం ఒకే సింగిల్ లైన్ పెట్టామట, అదేంటంటే జెహోవా ఫలం అర్పించేద్దాం, జీసస్ నిన్నే స్తుతించేద్దాం అని. జెహోవా ఫలం ఎందుకంటే సాధారణ స్తోత్ర గీతం అది, మన అప్పటికప్పుడు రాసినప్పుడు సాధారణ మాటలే వస్తాయి కాబట్టి సాధారణ స్తోత్ర గీతమే రాయమన్నాను, మామూలు మాటలే రాయమన్నాను కాబట్టి అందరు కూడా మామూలు మాటలే రాస్తారు, రిపీటెడ్ వర్డ్సే అంత ముందున్న పాటల్లో మాటలే రాశారు కాకపోతే అది ప్రాజెక్ట్ కాబట్టి. అయితే సాధారణ స్తోత్ర గీతంకి కొంచెం చిన్న మసాలా అంటించాలి కాబట్టి పల్లవులో జెహోవా ఫలం అనే మాట పెట్టానమాట. జెహోవా ఫలం అర్పించేదాం, జీసస్ నిన్నే, అంటే కొత్త ప్రయోగం అనమాట, కొత్త ప్రయోగం చేశాను. జీసస్ జీసస్ ఇంగ్లీష్ పిల్లల పాట, పిల్లల పాటల్లో ఇంగ్లీష్ పదాలు వాడాము, ఇప్పుడు పెద్దల పాటలు సీరియస్ పాటలో కూడా ఇంగ్లీష్ పదం వాడితే అలా అది కూడా జీసస్ అనేది ఇప్పుడు మనకు అందరూ అలవాటు అయిపోయింది కదండి. జీసస్ ప్రార్థనలు కూడా జీసస్ జీసస్ యేసు యేసు జీసస్ ఐ లవ్ యూ జీసస్ అంటుంటాం ఇంగ్లీష్. మన జీసస్ అనేది యేసుతో ఈక్వల్ అయిపోయింది కాబట్టి జిహ్వా ఫలం అర్పించడం, జీసస్ నిన్నే స్తుతించడం అది కూడా సాధారణ స్తోత్ర గీతంలో మాట అనుకోండి. కానీ అది తగిలించి అది పల్లవిగా చేసి మిగతావన్నీ చరణాలుగా చేసి పాట రెడీ చేశాను. అయితే ఆ ట్యూన్ మా శామ్యూల్కి ఇష్టమైతే ఆ ట్యూన్ వస్తాడు, తనకి ఇష్టపడకపోతే ట్యూన్ మార్చేస్తాడు తను. అయితే ఇంకా మంచిగా చేస్తాడు, చాలా అద్భుతంగా చేస్తాడు. ఆ 10 చరణాల పాటకి 5,000 ఇవ్వాలో 10,000 ఇవ్వాలో ఆలోచిస్తున్నాను నేను. అంటే మామూలుగా మన బడ్జెట్ సాంగ్ 5,000 కదండి, 5,000 తీసుకుంటున్నాడు. అది కూడా మొన్న అక్టోబర్ 31 అయిపోయింది, నవంబర్తో అయిపోయింది అనుకున్నాడు. అయితే బడ్జెట్ సాంగ్ కదా 5,000, ఇది 10 చరణాలు కదా, మరి 10,000 ఇవ్వాల్సి వస్తుందేమో అని చూస్తున్నాను. ఓకే ఒకళ్ళు ఇవ్వాల్సి వస్తే ఇస్తాం, దేవుని కోసం ఎంతైనా ఖర్చు పెడతాం, ఆనందంగా ఖర్చు పెడతాం మనం అని అడుగుతాను. చాలా శామ్ దీనికి 10,000 కావాలా 5,000 కావాలని అడుగుతాను. 5,000 చాలు బావగారంటే 5,000 చేయించేస్తాను, 10,000 కావాలంటే కొంచెం లేట్ అవుద్ది అంతే, ఏం లేదు కొంచెం లేట్ అవుద్ది. ఏమో డబ్బు ఎంతైనా ఎంత అవసరం అయితే అది లేట్ అవుతుంటుంది. ఇప్పుడు 1 రూపాయి అనుకోండి ఇప్పుడే చేయించేస్తాను ఈ క్షణమే, 1 రూపాయి అది. 100 రూపాయలు అనుకోండి రేపు చేయిస్తాను, 1,000 రూపాయలు అనుకోండి ఎల్లుండి చేయిస్తాను, అలా అనమాట. దాని డబ్బు ఖర్చు పెరిగే కొద్ది డిలే అవుద్ది, కానీ డిలీట్కి అయితే కాదు ఎట్టి పరిస్థితిలో, డిలీట్ ఎట్టి పరిస్థితి కాదు. రాజేష్ తాత్పూడి గారిని అడిగాను మోహన్ జోనా గారితో పాట చేయించండి అని కదండి, మంచిదే మంచిదే. అయితే దానికి కనీసం ఒక 20-30,000 అవసరం కదండి, ఆయన ఆయనతో చేసాడు ఒక 20-30,000 అవుద్ది కదండి, 30,000 అవుతుంది. అంటే 30,000 ఇక్కడ మనకు 6 పాటలు వచ్చేస్తాయి, ఇప్పుడు ఇక్కడ మనకు 6 పాటలు వచ్చేస్తాయి. 6 పాటలకు ఒకరికి పాట మీద ఎందుకు ఖర్చు పెట్టాల్సి వెయిట్ చేస్తున్నాను, లేకపోతే ఈ పాటకి దాని విషయంలో ఆలోచించేవాడు నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి మరోసారి వందనాలు. ఎండ్లూరు ప్రభాకర్ చాలా చాలా ప్రత్యేకమైన వందనాలు సార్, ఎంత ఓపిక్గా మీరు ఉద్యోగంకి వెళ్ళి వచ్చి కష్టపడి చెప్తున్నారు, చాలా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను ఎండ్లూరు ప్రభాకర్ గారికి. ఓకే ఇక్కడ నంబర్ అయితే చిన్నగా ఉంది కానీ యూట్యూబ్లో
ఫేస్బుక్ లో ఫాలో అవుతున్నారు చాలా మంది ఉన్నారు. ఇక్కడికి ఎందుకు జాయిన్ అవ్వడం జరుస్తున్నారంటే ఏమైనా అడిగితే చెప్పడానికి భయం అయిన వాళ్ళకి. ఇప్పుడు ఇంటరాక్టివ్ గా ఉంటది కదా మనకి, ఇంటరాక్టివ్ గా ఉండి కొంప తీసి నడిపించిన పాట ఎవరు రాశారంటే ఆ క్షణానికి రాకపోవచ్చు వాళ్ళ బ్రెయిన్ లో ఉంటది. ప్రాబ్లం ఏంటంటే మన బ్రెయిన్ లో అన్ని ఉంటాయండి, కానీ పెద్దవాళ్ళ ముందు మాట్లాడడానికి కొంతమంది భయం, భయానికి గొంతు చోక్ అయిపోతాడు. చోక్ అయిపోయి అదండి అదండి అంటేసరికి ఏ సార్ ఆఫ్టర్ ఈ పాట రచయిత తెలియదనిస్తారు, అవమానం ఫీల్ అవుతుంది భయం వాళ్ళకి. కాబట్టి రావట్లేదు ఫేస్బుక్ లోకి, ఫేస్బుక్ లో ఉండి ఫాలో అవుతారు, యూట్యూబ్ లో ఫాలో అవుతారు, జూమ్ లో మళ్ళీ 10 మంది ఉన్నాయి. అయితే ఏంటంటే ఒక మంచి ప్రోగ్రామ్ చేసేటప్పుడు రికార్డింగ్, ఇదంతా రికార్డింగ్ పర్పస్, మనం 10 మంది కూర్చున్నాం, ఇది కొన్ని వందల మంది వేల మంది దీన్ని నేర్చుకుంటున్నారు కనుక మనం ఇక్కడ ఎక్కువ మంది జనాలు లేరని డిసప్పాయింట్ అవసరం లేదు. కాకపోతే యూట్యూబ్ లోకి వెళ్ళండి, ఒక్కొక్క వీడియోకి ఎంత వ్యూవర్షిప్ ఉందో, ఫేస్బుక్ వీడియోకి వెళ్ళండి ఎంత వ్యూవర్షిప్ ఉందో చూస్తే అది మనం ఎంకరేజ్ అవుతాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి అయితే లాస్ట్ ప్రేయర్ వచ్చేస్తానండి. అయ్యా మీరే చేసి క్లోజ్ చేయండి, బెనడిక్షన్ ఇచ్చి, ఎందుకంటే వారం ఈ వారం మళ్ళా సెలవులు తీసుకోబోతున్నాం కదండి. నా ఫోన్ నంబర్ ఉంది 833-281-4851 833-281-4851 అదే నా ఫోన్ నంబర్, ఇంకా వాట్సాప్ నంబర్ అదే, ఫోన్ నంబర్ కూడా అదే. మరొకసారి మంచిది రాజేష్ గారు మన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి సార్, అందరు రాసుకోండి. యథేచ్ఛగా మీరు వాట్సాప్ లో సంభాషణ చేయొచ్చు ప్రభాకర్ గారితో. మరి ఇంతకాలం ఆయనతో మనకు అనుభవం బట్టి చదువు బట్టి మీరు అడిగితే చెప్తారు, కాకపోతే టైం చూసుకుంటారు కొంత. మీరు కూడా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఏం చెప్తా అంటే మీకు ఖాళీ సమయం జవాబు ఇవ్వండి అని రాయండి, అప్పుడు ఆయన మీద బయట తగ్గుతుంది. నాకు ఇప్పుడే చెప్తారా చస్తారా అంటే పాపం ఆయన ఫీల్ అవుతారు. కాబట్టి మనం మీకు ఖాళీ సమయం ఉండేటప్పుడే జవాబు చెప్పండి, రిప్లై ఇవ్వండి అని ఒక మాట ఆయన చేస్తే బెటర్ అండి. రైట్, సరే క్లోజ్ చేసుకుందాం, ప్రేయర్ చేద్దాం. మరి ఏది మన జాన్ పిల్లి గారు వస్తా ఉన్నారు ఈ రోజు? రాలేదండి. అయ్యో సరే, మనం వాట్సాప్ లో యథేచ్ఛగా మనం సంభాషణ చేసుకోవచ్చు. మనం కేవలం జూమ్ లో ఈ టైంలో కలుసుకోలేకపోయినా వాట్సాప్ లో 24 అవర్స్ ఒక అందరికీ అందరూ అందుబాటులో ఉంటారు. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను, వాట్సాప్ లో మీరు ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టడానికి ప్రయత్నం చేయండి, అంటే బయటవి కాదు, బయటవి కాదు మీ సొంతవి. ఒక లైన్ రాసే లైనే పెట్టండి, పోని చూద్దాం. ఒక కథకి టైటిల్ ఉంటే బాగుండు, ఈ టైటిల్తో కథ రాస్తే బాగుండు, ఆ టైటిల్ పెట్టండి. మీరు మొత్తం మొత్తం ప్రొడక్షన్ అంతా పెట్టాలని ఇప్పుడు అడగట్లేదు. ఒక కథలో ఈ పాత్రలు ఉండి ఒక కథ రాస్తే బాగుంటుంది అనండి, దానికి ఇంకోళ్ళు కనెక్షన్ అవుతారు. అలా చూద్దాం మనం ఈ లైవ్ వర్క్షాప్ అనేది అక్కడ కూడా చేయొచ్చు మనం. ఏమండి, పరిశుద్ధరానికి వందనాలు, ఎంత మంచివాడు తండ్రి. అవును ప్రభా, శక్తివంతురాలు. రాజ్కుమార్ గారు మీరు ఎప్పుడు మ్యూట్ లో ఉండాలి, మీరు నాకు అడ్డొస్తుంది చాలా సార్లు అడ్డొస్తుంది. ఓకే, పరిశుద్ధరానికి స్తోత్రం నాయన, ఈ అద్భుత కార్యాలు బట్టి స్తుతిస్తున్నాను, గొప్ప కార్యాలు బట్టి స్తుతిస్తున్నాను నాయన. ఇదంతా మాకు అసాధ్యం తండ్రి, అసాధ్యం అంటే అసాధ్యమే. ఏనాడు ఇలాగే ఇన్నేసి గంటల పాటు ఇలాగ ఆన్లైన్లో కూర్చొని ఒక గొప్ప ఆసక్తితో ఒక సబ్జెక్టు మీద ఇంత మాట్లాడుకుంటాం, ఇంత పనిచేస్తామని మేము ఎప్పుడు మా బతుకులో ఊహించలేని పరిస్థితిలో మాకు నడిపించావు తండ్రి. ఇంతకంత గొప్ప గొప్ప వ్యక్తులతో మాకు సహవాసం ఇచ్చావు, వారి నుండి గొప్ప గొప్ప అద్భుతమైన విషయాలు మేము నేర్చుకునేటట్టు సహాయం చేసావు, ఇది ఎంత కృప తండ్రి. దేవుడు మమ్మల్ని దీవించాడనేటప్పుడు ఎంతోమంది ఆస్తుల రూపంలోను వస్తువుల రూపంలో చెప్తారు, అయితే ప్రభా నువ్వు మా జ్ఞానం రూపంలో ఈ ఆస్తి చేస్తాను, ఈ ఐశ్వర్యం ఈ జ్ఞానం రూపంలో ఇస్తున్నావు తండ్రి. సామెత గ్రంథం నిండా ఆ జ్ఞానం కోసం మాట్లాడావు, అదే జ్ఞానాన్ని ఈరోజు మాకు ఇస్తున్నావు తండ్రి, స్తోత్రం తండ్రి. ఈ విషయంలో ప్రభా రాజేష్ తాతపూడి గారు బట్టి స్తుతిస్తాను, ఎండ్లూరి ప్రభాకర్ గారు బట్టి, తాతపూడి ప్రభాకర్ గారు బట్టి స్తుతిస్తున్నాను. ఇంకా మాకు మమ్మల్ని ప్రోత్సహించే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు, జాన్ పిల్లి గారు వారిని బట్టి కూడా స్తుతిస్తున్నాను, అలాగే మిగతా మెంబర్స్ అందరు బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. ఒక్కొక్కరిని బలపరచు, అయితే ఇదంతా కలిపి కేవలం నీ నామ ఘనత కోసం, నీ నామ మహిమార్థం అది వాడబడ్డానికి సహాయం చేయను ప్రార్థిస్తాం తండ్రి. కరుణించు, కనిపించు, కృపలో భద్రపరచు. మరలా మేము 7వ తారీఖు కలుసుకునే సమయం వరకు మా ఆత్మలో మేము ఐక్యత కలిగి, ఒకరి ఎడల ప్రేమ అనురాగంలో కలిగి, ఒకరిని ఒకరు హెచ్చించుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మేము ముందు కొనసాగడానికి సహాయం దయచేసి నీవే మహిమ పొందమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం సదాకాలం మనందరికీ తోడండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఓకే, ఇప్పుడు అందరూ అన్మ్యూట్ చేసుకోవచ్చు అండి. అన్మ్యూట్ చేసుకుని బై బై. థాంక్యూ వెరీ మచ్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఇంట్లో ప్రభాకర్ గారికి నిండు కృతజ్ఞతలు. చేయక వందనాలు అందరికి సార్. తాతపూడి ప్రభాకర్ గారికి నిండు కృతజ్ఞతలు. అలాగే సభ్యులందరికీ కూడా, సభ్యులందరికీ కూడా వందనాలండి. ఈ షాలెం ఇజ్రాయెల్ గారికి మాత్రం ఏమని చెప్పాలి? అడ్వాన్స్ అడ్వాన్స్ లేకపోతే ఏయో కాలక్షేపంలో ఉండేవాళ్ళం సార్. కానీ మన అందరి పెరిగి ఆయన ఈ వేదిక మనకి ఇచ్చారు. ఆరో తారీఖు నా తమ్ముడు జోష్ ఎవ్రీ మంత్ 1300 పే చేస్తున్నాడు దీనికి. ఫుల్ లైసెన్స్ ఇవ్వకపోతే అంటే కొంతకాలం కట్టేవాళ్ళం 1300 కరెక్ట్ గా కట్టే టైంకే ఉండకపోవచ్చు కదండి మనకి. ఇప్పుడు ఆలోచనే నాకు లేదు, ఇదేదో గాల్లో ఫ్రీగా వస్తున్నట్టు ఉంది నాకు. సుగమ గాల్లో ఫ్రీగా దొరుకుతున్నట్టు ఆడు కట్టుకుంటే ఎవరి మంత్ ఇప్పుడు చూడండి, నెలకి 1300 అంటే 12 నెలలకి మంత 17,000 అండి మొత్తం కదండి. అది ఇప్పుడు ఆ 17,000 రూపాయలు బడ్జెట్ వాళ్ళకి దేనికైనా పనికొస్తుంది యాక్చువల్గా. కానీ నా కోసం వాడు త్యాగం చేసినట్టే కదండి, ఆ వస్తువు ఆ అవసరం మానుకున్నారు వాడు. కాబట్టి జోష్ అరసవెల్లి జోష్ తన కోసం ప్రార్థన చేయండి. మా చిన్నాన్నగారు అబ్బాయి యుఎస్ఏ లో ఉంటున్నాడు, ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేస్తుంటాడు ప్రభు. బోర్డు చర్చెస్ కట్టిస్తుంటాడు, వాడికి ఉన్న జీతం అంతా ఇద్దరు భార్యాభర్తలకి ఉద్యోగాలు, వీడి జీతం అంతా సేవ ఖర్చు పెట్టేస్తాడు. చాలా చాలా అద్భుతంగా. కాబట్టి 2 సంవత్సరాల క్రితం క్యాన్సర్ వచ్చి హీల్ అయిపోయాడు. క్యాన్సర్ అయి వచ్చింది హఠాత్తుగా, డయాగ్నైజ్ చేసి కంగారు పడిపోయి ఫ్యామిలీ అంతా. దెబ్బతో మా మరదలు అయితే డిప్రెషన్ లో గడిపోయింది, ఇప్పటి వరకు ఆ డిప్రెషన్ లో ఉంది ఆవిడ. కానీ దేవుడు అతను హీల్ చేశాడు, బోల్డ్ పాటలు రాశాడు. ఆ పాటలు మనకు తెలుసు. కాబట్టి జోష్ పాటలు మరొకసారి నేను పెడతాను ఈరోజు. అద్భుతమైన పాటలు రాశాడు, అవి వింటూ ఆయన కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇది అన్లిమిటెడ్ 10 సంవత్సరాలైన ఆవిడ కడతానే ఉంటాడు కమిట్మెంట్. కాబట్టి అలాంటి వాళ్ళు నాకు ఉన్నారండి, నన్ను ప్రోత్సహించేవాళ్ళు, నన్ను బలపరిచేవాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను చేస్తున్నాను, నేను మీ ముందు కనబడతాను తప్ప నా వెనకాతలు పెద్ద సైన్యమే ఉన్నారు. విపరీతంగా నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు నా కోసం సైన్యంతో పాటు సైన్యంతో పాటు ప్రియుడైన వారి సైన్యం కూడా ఉంది. ఓ ఎస్ అండి, ఎస్ అండి. అయితే ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు అండి, 70 మంది పిల్లలు రోజు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఉదయం సంగీతం క్లాస్ పిల్లలు 30-20 మంది అండి, వాళ్ళు రోజు ప్రార్థన చేస్తారు. తర్వాత మన ఫ్యామిలీ ప్రేయర్ జరిగినప్పుడు 50 మంది వీళ్ళు ప్రార్థన చేస్తారు. తర్వాత ఇప్పుడు పెద్దోడు సంగీతం పెద్దోడు క్లాస్, వాడు 10-20 మంది ఉన్నారు, 20 మంది ఉంటారు వాళ్ళు. ఇంతమంది రోజు ఇన్ని ప్రార్థనలు నా కోసం వెళ్తాయి సార్. అంటే ఈ నా ప్రత్యక్షంగా ఉన్న ప్రార్థనలు మా రేడియో శ్రోతలు చేస్తుంటారు, వాళ్ళు 1,000 మంది ఉన్నారు రేడియో శ్రోతలు. అంటే రోజుకి కనీసం 10,000 ప్రార్థనలు నా కోసం వెళ్తుంటాయండి. కాబట్టి ఇప్పుడు నా మినిస్ట్రీ అంటే నేను చేసిన మినిస్ట్రీ ద్వారా ఏమైనా దేవుడు బహుమానం ఇస్తే నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళందరికీ పనిచేస్తాను. ప్రభు చెప్పేశారు ముందే, ప్రభా ఇది ఒక ఆటోమేటిక్ గా అంతా వెళ్ళిపోయి ఒక సాఫ్ట్వేర్ లాగా అవ్వాలి, నా అకౌంట్ లో పడినవన్నీ ఆటోమేటిక్ గా అందరికి షేర్ అయిపోవాలి, అందరికి షేర్ అయిపోవాలి. నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళకి నాకోసం నాకు 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా నాకు 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి కూడా షేర్ అయిపోవాలి తండ్రి. నాకు ఒక మంచి మాట చెప్పి ఎంకరేజ్ చేసిన వాళ్ళకి అందరికి షేర్ అయిపోవాలంట అనమాట. మీరే ఎంచే రాజేశ్వరే.